భగవత్పాదశంకరం లోకశంకరం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థానికర్షతి మమైవాంశ. జీవుడు పరమేశ్వరుని యొక్క అంశ, కానీ అజ్ఞానం చేత తను ఏ తత్వం యొక్క అంశయో ఆ విషయాన్ని విస్మరించి తను దేనికి చెందడో దానితో వ్యవహరిస్తూ ఉంటాడు జీవుడు. దీనికి ఒక కథ చెప్తారు. పూర్వానికి ఒక సింహపిల్ల తల్లి నుంచి వేరై తల్లి యొక్క పెంపకం నుంచి జారిపోయి దూరం అయిపోయి ఫర్ వాట్ ఎవర్ రీజన్ గొర్రెల మందలో పడింది. వెళ్ళి పడి ఆ గొర్రెల మందలో పెరిగింది. సో గొర్రెలతో పాటుగా గడ్డి తింటూ ఉండేది. గొర్రెలు గడ్డి తిరిగి గడ్డి ఆకులు అలములు తింటాయి కదా, ఈ సింహం కూడా ఆకులు అలములు తినేది. గొర్రెలన్నీ కూడాను మేమేమే అని ఏదో అంటూ ఉంటాయి, అలాగే ఇది కూడా మేమేమే అంటూ ఉండేది. పెరిగి పెద్ద అయ్యి గొర్రెలాగే బతుకుతోంది. అప్పుడు ఒక సింహం చూసింది, దీన్ని చూసి దీన్ని పట్టుకుంది. గొర్రెలన్నీ పారిపోయాయి, ఇది దీన్ని పట్టుకు ఇది పారిపోతుంది గొర్రెలాగా పట్టుకుని, నీకు బుద్ధి లేదా, నువ్వు గొర్రెవి కాదు నువ్వు సింహానివి అని చెప్తుంది. అంటే ఇది అంటుంది, నేను గొర్రెను కాకపోవడం ఏంటి, అగో అది మా తల్లి గొర్రె, వాళ్ళందరూ నా బ్రదర్ గొర్రెలు, నేను గొర్రెల ఫ్యామిలీకి చెందిన దానను అని అంటే నీకు బుద్ధి లేదు రా నాతోటి అని నీటి దగ్గరికి తీసుకువెళ్ళి నీటిలో చూడమంటుంది. అది నీటిలో చూస్తుంది, చూస్తే అత్యద్భుతమైన దృశ్యం. సింహం జూలు, భయంకరమైన కోరలు, గంభీరమైన వదనము. గొర్రెలు రోజూ చూస్తూ ఉండేది, గొర్రెలు ఎరుగును. అప్పుడు అంటుంది, అరే నేను గొర్రెను కాను, ఎందుకంటే గొర్రె ముఖానికేనో సింహం ముఖానికి పోలికే ఉంది, నేను గొర్రెను కాను. అంటే మరి నేను అదే చెప్తున్నాను, మరి అయితే నేను మేమే అంటున్నాను, మేమే అన్నం మానే ఇప్పుడు చూడు ఎలా అనాలో నేను చెప్తా చూడు అని సింహనాదం చేస్తుంది ఆ సింహం. అప్పుడు ఈ సింహము నాదం చేస్తుంది, సింహనాదం చేసి ఐ ఆమ్ ద లయన్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని డిక్లేర్ చేస్తుంది. ఈ కథ వేదాంతంలో ఉంది. దీన్ని వాల్ట్ డిస్నీ లయన్ కింగ్ అనేటువంటి దాంట్లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. మన వాళ్ళు ఎవరు చేయలేదు దీన్ని అడాప్ట్. మన వాళ్ళకి వీళ్ళు అరేబియన్ నైట్సో లేకపోతే ఏదో పక్క అవుట్ తీసుకొచ్చి అడాప్ట్ చేస్తారు. మన దగ్గర ఉన్న దాన్ని అడాప్ట్ చేయటం ఎరగరు. మీరు లయన్ కింగో ఏదో ఉంది ఒకటి, వాల్ట్ డిస్నీ మూవీ లయన్ కింగ్ చూస్తే తెలుస్తుంది మీకు. అక్కడ ఆ లయన్ మిగతా జంతువులతో కలిసి పెరిగి సరిగ్గా ఈ కథలో చెప్పినట్టే ఉంటుంది. అప్పుడు ఒక కోతి సలహా ఇస్తుంది లయన్ కింగ్ సినిమాలో ఆ లయన్కి, నువ్వు లయన్ వి, యు ఆర్ ది కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఒక కోతి సలహా చెప్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు సలహా చెప్తున్నాడు మనుష్య జీవుడికి, ఒరే నువ్వు అనాత్మ పదార్థాలతోటి జతగూడి, లైక్ దేహము జడము, వీడు చేతనుడు, జీవుడు చేతన స్వరూపుడు, చైతన్యము అంటే తెలివి లేక ఎరుక ప్రకాశము, అది కాలమునకు అతీతము. ఎందుకంటే ఆ ఎరుకలోనే కాలం ప్రకాశిస్తూ ఉంటుంది. దేశమునకు అతీతము, దేశ పరిచ్ఛిన్నము కాదు, ఎందుకంటే ఎరుకయందు దేశం ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే కాలాన్ని దేశాన్ని కూడా వ్యాపించి ఎరుక ఉంటుంది, సకల భేదములను వ్యాపించి ఉంటుంది, భేదములన్నీ ఎరుకలోనే తెరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఎరుకయందు భేదముండదు, కాలము యొక్క పరిచ్ఛేదము దేశము యొక్క పరిచ్ఛేదము ఉండవు. అటువంటి ఎరుక, దాని పేరే పరమాత్మ అంటారు, అది వీడి స్వరూపం. కానీ వీడు అనాత్మలైనటువంటి దేహము ఇంద్రియములు మనస్సులతో జతగట్టి గొర్రెల మందలో చేరిన సింహము వలె వీడు బతుకుతున్నాడు ఈ జీవలోకంలో. కాబట్టి శ్రీకృష్ణుడు వాడిని ఉద్దేశించి చెప్తున్నారు, నాయన నువ్వు దేహము ఇంద్రియములు మనస్సు అనే అనాత్మ వస్తువుల
కోవకు చెందినవాడవు కావు. ఈ సంసారానికి చెందిన, సంసారం అంటే అనాత్మ జడము, ఆ సంసారానికి చెందినవాడవు కావు. బై మిస్టేక్ సంసారంలో పడి ఉన్నావు, నీవు నా అంశవి అని చెప్తున్నాడు. భక్తులు సాధన చేస్తూ ఉంటారు. నేను ఇంకా ఈ టాపిక్ మీద కొద్దిసేపు మాట్లాడుతున్నాను. ఏముంది, శ్లోకం పూర్తి చేయడానికి ఎంతసేపు పడుతుంది టైం? భక్తులు సాధన చేస్తూ ఉంటారు. సాధనలో వాళ్ళు ఏవేవో పద్ధతులు అవలంబిస్తారు. పువ్వులు తుంపుకొచ్చి దేవుడికి సమర్పించడం, ఆకుల్ని దూసేసి అవన్నీ తీసుకెళ్ళి దేవుడికి సమర్పించడం, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఓకే, ఇన్ ఇట్స్ ప్లేస్ ఇట్ హ్యాస్ సమ్ రెలవెన్స్. కానీ ఉత్తమోత్తమైన సాధన అహంత మమత వాటికి చెంది ఉంటుంది. సాధనలలో కల్లా ఉత్తమోత్తమైన సాధన అహంత అంటే నేను అనే భావన. ఈ నేను అనే భావనని మీరు ఎక్కడ పెడుతున్నారు? మనం చూసుకోవచ్చు, మన మన కేసు మనం తిరిగి చూసుకోవచ్చు. బహుశా ఈ ప్రస్తావన నేను కొంతవరకు చేసుకుంటాను. మన కేసు మనం చూసుకుంటే, నేను నేను అనగానే పద్మారావు నగర్ సికింద్రాబాద్ గుర్తుకొస్తుంది. కాబట్టి నేను దేనికి చెందినది? పద్మారావు నగర్కి చెందినది, సికింద్రాబాద్కి చెందినది. అంటే మనం సంసారానికి చెందినట్టుగా మనం భావిస్తాం. కాబట్టి అహంతను సంసారంతో కట్టివేయటం, ఇది మనం చేసిన పెద్ద అపరాధము. ఈ అహంతను సంసారం నుండి విడదీసి జ్ఞానము చేత, నేను సంసారమునకు చెందిన అహం కాను, నేను పరమేశ్వరునకు చెందిన అహం, అహం ఈశ్వరస్య, నేను ఈశ్వరునకు చెందినవాడను. ఇక మమత, నాది, ఇల్లు నాది, ఈ డబ్బు నాది, ఈ బంగారం నాది, ఈ వజ్రములు వైడూర్యములు నావి. వజ్రములు వైడూర్యములు ఏమిటండి? అదేనా తినడానికి మనకు వస్తాయా? కడుపు ఆకలి తీరుస్తాయా? దాహం తీరుస్తాయా? ఎందుకు అవి? అవి నావి అని వీడు ఏవైతే నావి కావో వాటిని నావి నావి అంటూ ఉంటాడు. మమాని, మమతను తీసుకువెళ్ళి అనాత్మ వస్తువులు, జడములు, దృశ్యములు, నశ్వరములు అయిన ప్రాపంచిక విషయాలకి మమకారాన్ని ముడిపెడతాడు. హీ షుడ్ నాట్ డూ దాట్. వాట్ షుడ్ హీ డూ? మమ ఈశ్వర, భగవాన్ మేరా హై, అహం భగవత, నేను భగవంతునకు చెందినవాడను, భగవంతుడు నావాడు అని. ఇది అహంతను మమతను ప్రపంచ విషయముల నుండి విడదీసి భగవంతునకు కనెక్ట్ చేయడము, ఇది సాధనలో ఉత్తమోత్తమైన సాధన. మనిషి ఏం చేస్తాడు? అహంతని మమతని సంసారానికి పెట్టుకుంటాడు. నేను సంసారమునకు చెందినవాడను, ఈ సంసారంలో ఉన్నటువంటి ధన కనక వస్తు వాహనాదులు నావి అనే అహంతను మమతను సంసారానికి పెట్టుకుని దేవుణ్ణి పూజిస్తానంటాడు. ఆ పూజ అది చాలా అల్పమైన సాధన అవుతుంది తప్ప, ఆ పూజ దేవుణ్ణి సాధన అల్పమైన సాధన. ఎందుకంటే అజ్ఞానముతో కూడిన సాధన. జ్ఞానం ఏమిటి? అహం ఈశ్వరస్య అంశః, నేను ఈశ్వరునకు చెందినవాడను, భగవంతుడు నావాడు అనే అహంతను మమతను ఈశ్వరుని వైపు పెట్టడం మానేసి, ఆ రెండింటినీ సంసారంలో ఫిక్స్ చేసుకుని, సంసారంలో ఉండే ఆకులు పువ్వులు వీటన్నిటినీ దుంపి తుంపి దేవుడికి సమర్పిస్తానంటాడు. చూసారా? కాబట్టి అహంతను మమతను మీరు భగవానునకు అప్పజెప్పగలరా? అది ఉత్తమోత్తమైన సాధన. సో ఇది మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. ఇప్పుడు చూడండి, మమ నేను భగవంతునకు చెందినవాడను అని గుర్తించడం మానేసి, దేహమునకు చెందినవాడను అని దేహంతో కనెక్షన్ పెట్టుకుంటాడు. ఈ దేహమే నేను, ఈ దేహము నాది, దేహమునకు చెందినవాడను, ఇల్లు వాకిలి వీటికి చెందినవాడను, బంధువులు ఉంటారు, భార్యాభర్త, కొడుకు కోడలు ఇలాగేవో ఉంటాయి, చాలా ఉంటాయి.
వీళ్ళందరికీ నేను చెందినవాడను, వీళ్ళు నాకు చెందిన వాళ్ళు. తర్వాత బంగారము ధనము వీటికి నేను చెందినవాడను అని వీడు తనను వీటన్నిటితోటి కనెక్ట్ చేసుకుంటాడు. నిజానికి ఇవన్నీ కూడా, ఇవన్నీ అంటే ఏమిటి, దేహము, తర్వాత ధన కనక వస్తు వాహనాదులు, తర్వాత భార్యాపుత్రాది బాంధవ్యములు, ఇవన్నీ కూడా వీటిలో ఏ ఒక్కటి మనం తెచ్చుకుని వచ్చామా ఈ లోకంలోకి? ఏ ఒక్కటైనా మనతో పాటు తెచ్చుకున్నామా? లేదు. దేహాన్ని కూడా ఇక్కడే తయారు చేసుకున్నాం తప్ప దేహాన్ని కూడా తెచ్చుకోలేదు. నెంబర్ వన్, వీటిలో ఏ ఒక్కటైనా మనతో తీసుకువెళ్ళగలుగుతామా? దేహము, బంధువులు, కనక వస్తు వాహనాదులు, ఏ ఒక్కటైనా వీటితో తీసుకువెళ్ళగలమా? లేదు. కథల్ని మీరు పట్టించుకోకూడదు. కథల్లో ఏమని చెప్తాడు, ఆయన తన భార్యను తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు అంటాడు. అలాంటి కథల్ని పట్టించుకోకూడదు. మీకేమనిపిస్తుంది, నా భార్య, నా భర్త, నా కొడుకు అని మనం ఒక జీవితకాలము వెంపర్లాడతాము. నా అన్న వాళ్ళని ఎవళ్ళనైనా ఒకళ్ళని పోనీ మనతో పాటు పట్టుకెళ్ళచ్చు కదా, పట్టుకెళ్ళగలుగుతామా? పోనీ వాళ్ళు ఏమైనా వస్తారా, నాన్నగారు నేను కూడా మీతో పాటు వస్తానని అంటారా? కాబట్టి నా అని ఊరికే అల్లరి చేయడమే తప్ప వీటిలో ఏ ఒక్కదానిని మనతో తీసుకువెళ్ళలేము. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వీటిలో ఏ ఒక్కటైనా మన యొక్క అజమాయిషిలో, అదుపాజ్ఞలలో ఉంటుందా? బాడీ మన అదుపాజ్ఞలో ఉంటుందా? ధన కనక వస్తు వాహనాదులు మన అదుపాజ్ఞలలో ఉంటాయా? భార్యాభర్త అని ఊరికే గడబడే తప్ప వాళ్ళు ఎవరైనా మన అదుపాజ్ఞంలో ఉంటారా? అరే, అంటే వాటిని తీసుకురాలేదు, వాటిని తీసుకువెళ్ళేది లేదు, ఉన్నప్పుడు కూడా అవి మన అదుపాజ్ఞలలో ఉండవు. మరి వాటిని పట్టుకుని నా అని హౌ కెన్ యూ సే దాట్? హౌ ఆర్ యూ కనెక్టెడ్ టు దాట్? ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ వీ ఐడెంటిఫై విత్ ఆల్ దీస్ థింగ్స్. దీని పేరే అజ్ఞానము. కాబట్టి ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి మనము ఒక సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఏమిటంటే, అది నేను ఈశ్వరునకు చెందినవాడను అనే సత్యాన్ని మన హృదయంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. అదేమన్నా మరి మీరు ఆలోచించండి దాని గురించి. అంటే కొంతమంది ఏమంటారంటే, మేము సంసారంలో ఉండి మాకు బాధ్యతలు ఉన్నాయండి అంటారు. ఇట్ ఈజ్ రాంగ్, ఐ టెల్ యూ. మీరు సంసారి కాదు, మీరు భగవంతునికి చెందిన అంశ, సంసారానికి చెందినవారు కాదు మీరు. అదే కదా పాఠం. కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా తప్పించి పారిపోయే వేషాలు అవి. సత్యాన్ని స్వీకరించడం ఇష్టం లేనప్పుడు మనం ఏమంటాం, మేము సంసారులం కదండి. మీరు సంసారులు కాదనే కదా పాఠమే అది కదా. మీరు సంసారులు కాదు, మీరు ఈశ్వరుని యొక్క అంశాలు. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దాట్. కాబట్టి మమైవాంశః. సాధారణంగా సాధకులు, భక్తులు పెద్ద మిస్టేక్ ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మైండ్ని, మనస్సుని దేవుని మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఓ మాల తీసుకుంటాడు, ఓం నమ శివాయ అంటాడు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నాలుగు సార్లు అనేప్పటికీ మనస్సు శివుడి మించి ఎక్కడికో పోతుంది. నాలుగు సార్లు అనేప్పటికీ అది ఎక్కడికో పోతే మాల అయిపోయేప్పుడు గుర్తొస్తుంది, ఓహో మాల అయిపోవచ్చిందిరా, ఇంతవరకు మనస్సు శివుడి మీద లేనే లేదు, ఎక్కడెక్కడో తిరుగుతోంది మనస్సు అని మాల అయిపోయేప్పుడు గుర్తు వస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు వీడు మనస్సులో ఖేదపడతాడు, నేనేమో శివుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాను కానీ మనస్సు మాత్రం శివుడు, దేవుడి మీద లగ్నమగుటలేదు అని మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ అగైన్ ఎఫర్ట్. దానివల్ల ఏమవుతుందో తెలుసునండి, అంటే మరి జపాన్ని నేను వ్యాఖ్యానిస్తున్నానని మీరు అన్యథా భావించకూడదు. మరి జపాన్ని వ్యాఖ్యానించకపోతే మరి స్టాక్ మార్కెట్ వ్యాఖ్యానించమంటారా పోనీ? కాబట్టి జపాన్నే వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. ఇంక దేన్ని వ్యాఖ్యానిస్తాం గీతలో? కాబట్టి ఊరికే మాల తిప్పడమే మిగిలింది తప్ప మనస్సు దేవుని మీద లగ్నం అగ్గుటనే లేదు. ఊరికే హరే కృష్ణ 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 హరే 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 రామ ఊరికే వేలు మచ్చపడిపోయేట్లాగా సాగతీసేయటము, మాల తిప్పేయడమే తప్ప కృష్ణుడు దారిని కృష్ణుడు ఉన్నాడు, మన మనస్సు మన దారిని అది ఉంది. ఇటువంటి దీనివల్ల ఏమవుతుంది, ఎ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్.
ఏమిటి, కంటిన్యూస్ రిపిటేషన్ వల్ల మనస్సు డల్గా తయారవుతుంది, మైండ్ బికమ్స్ డల్. దానికి ఒక సూక్ష్మంగా ఆలోచించే శక్తిని కోల్పోతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, మన మనస్సు దేవుడి మీద నిలబడటలేదు అనే ఒక ఘర్షణ, కాన్ఫ్లిక్ట్ వీడిలో ఉంటుంది. పైకి ఉరికే బడాయిలు చెప్పినా మన పైకి బడాయిలు చెప్పచ్చు, మెడలో గట్టిగా పెద్ద మాల ఒకటి వేయచ్చు, ఒళ్ళ ముఖమంతా కూడా సింబల్స్, ఒళ్ళంతా సింబల్స్ పెట్టుకోవచ్చు, కానీ లోపల తెలుస్తూ ఉంటుంది. ఏమని, మనస్సు దేవుని మీద నిలబడటలేదు అని తెలుస్తూ ఉంటుంది. దాంతో ఘర్షణ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చాయో చూడండి, మనస్సు డల్ అయిపోతుంది కాన్స్టెంట్ రిపిటేషన్ వల్ల, మనస్సులో ఘర్షణ నిర్మాణం అవుతుంది. ఈ విధంగా సాధకులు భక్తులు కూడా ఇటువంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీరు ఈ మిస్టేక్ ఎందుకు వచ్చిందంటే, ఇలాగా మీరు మీ అహంతను మమతను సంసారంలో పెట్టి మనస్సును దేవుడి మీద పెడతారంటే ఇట్ డజంట్ వర్క్. మీరు తల్లిని, తల్లి ఇంటి దగ్గర ఉండి పిల్లాడిని స్కూల్లో పెడతానంటే వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అంచేతనే స్కూల్ వాళ్ళు ఏమని చెప్తారంటే, కొద్ది రోజులు అమ్మగారు మీరు కూడా వచ్చి స్కూల్లో కూర్చోండి అని చెప్తారు. అలాగే ఉంది సిస్టమ్, అమెరికాలో అలాంటి సిస్టమ్ ఉంది. ఏమిటంటే ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు, 3 గంటలు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకండి, పాప ఆ పిల్లవాడిని అలా హింస పెట్టడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళు ఏమని చెప్తారంటే, ప్రైమరీ నర్సరీ ఏదో స్కూల్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్తారంటే, అలవాటు అయ్యే వరకు అమ్మ మీరు పిల్లాడిని ఎత్తుకుని వచ్చేసేయండి, ఈవిడ వెళ్ళి పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళిపోయి ఆ పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని క్లాసులో కూర్చుంటుంది, అంతే. వాడు ఏడవకుండా కూర్చుంటాడు. టీచరు 1 అంటే వీడు 1 అంటాడు, 2 అంటే 2 అంటాడు, ఏడవక్కర్లేదు. హీ లెర్న్స్ సంథింగ్. క్రమంగా అలవాటు అయిన తర్వాత ఆ పక్కనే కూర్చోబెట్టేసి, తన ఒళ్ళోంచి తీసుకెళ్లి పిల్లాడిని పక్కన కూర్చోబెట్టి ఈ అమ్మగారు వెళ్ళి పక్క రూమ్లో కూర్చుంటారు. వీడు 1/2 గంట అయిన తర్వాత ఏడిచాడు అనుకోండి, ఇదిగోరా నాన్న అని వచ్చి వాడిని మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అలా క్రమంగా స్కూల్లో దింపేసి చక్క వస్తారు, స్కూల్ మూసేసి టైంకి వెళ్ళి పిల్లాడిని తెచ్చుకొస్తారు. సో ఆ విధంగా మన అహంతని మమతని ఒకచోట పెట్టి, సంసారంలో పెట్టి ఈ మనస్సుని దేవుడి మీద పెడతాను అంటే అది వర్కౌట్ కాదు, అది ఇట్ ఫెయిల్స్ ఆల్ ది టైమ్, ఇట్ ఫెయిల్స్. కాబట్టి సాధకులు ఈ రహస్యాన్ని గుర్తించాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, మనస్సు గురించి కంగారు లేదు. ముందు నేను అనే అనుభవము, నేను అనేది ఏది కలదో దీన్ని ముందు ప్రపంచంతో పెట్టకూడదు, ప్రపంచంలో నేనుని పెట్టకూడదు. అంటే నేను దేహము, నేను ఈ ధనమునకు ప్రభువును, నేను ఈ ఆస్తికి ఓనర్ని, ఇలాంటి ప్రపంచంతో నేనుని కలపకూడదు. అసలు నిజానికి ప్రపంచంతో నేనుకి సంబంధం లేదు, ప్రపంచంలో ఉంది నేను కానీ ప్రపంచానికి చెందినది కాదు. గెస్ట్ హౌస్లో ఉంటారు, మీరు గెస్ట్ హౌస్కి చెందిన వారు అవుతారా, అవరు. గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా మీ స్వంత ఇంటికి చెందిన వారే అవుతారు, గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా. అలాగే ఈ ప్రపంచము ఇది గెస్ట్ హౌస్, ఇది జీవలోకే. కాబట్టి జీవలోకంలో ఉంటామే తప్ప జీవలోకానికి చెందిన వారము కాము, నేను పరమేశ్వరునకు చెందినవాడను అని ఎప్పుడైతే మీరు అహంతను మమతను ఈశ్వరునకు కనెక్ట్ చేస్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మనస్సు అసలు ప్రపంచంలోకి వెళ్ళడం మానేసి అది ఈశ్వరునితోటి తనంత తానుగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి సాధకులు ఈ మిస్టేక్ని అర్థం చేసుకోవాలి. తెలిసిందండి. ఇంకొక విషయం, మమైవాంసో జీవలోకే, జీవుడు అనగా ఎవడు, వాడు మనిషిగా ఉన్నా పశువుగా ఉన్నా పక్షిగా క్రిమి కీటకము ఏ రూపంలో ఉన్నా, జీవుడు స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా, జీవుడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా, జీవుడు పండితుడైనా పామరుడైనా, ఎవడైనా కూడా ధనవంతుడైనా భేదవాడైనా, జీవుడు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పరమేశ్వరుని అంశయే. స్వర్గంలో ఉన్న జీవులు దేవుడు అంశలయ్యి, నరకంలో ఉన్న జీవులు
ఇంకొక దాని అంశాలు అవ్వరు. ఇది ఒక గొప్ప కనువిప్పు, వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఎందుకంటే మనం ఏం చేస్తాం, దేవాలయంలో ఉన్న జీవుడేమో దేవుడికి దగ్గరని, మార్కెట్లో ఉన్న జీవుడేమో దేవుడికి దూరం అని మనం అనుకుంటాం. ఇది ఎలా ఉందంటే, గట్టుకి దగ్గరలో ఉన్న కెరటాలు గట్టుకు చెందినవని, లోపల సముద్రంలో ఉన్న కెరటాలు మాత్రమే సముద్రానికి చెందినవని అనుకుంటే ఎంత తెలివి తక్కువో, ఇది అటువంటిదే. కాబట్టి జీవుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా భగవానుని అంశయే, అది గమనించాలి. మమైవాంశ. తర్వాత అంశ, అంశిని చేరుకొనుట అంత సరళమైనది మరొకటి ఉండదు. ఇప్పుడు కెరటము అంశ, సముద్రము అంశి. ఈ కెరటము సముద్రమును చేరుకోవటానికి ఎంత తపస్సు చేయాలి, ఏమి సాధన చేయాలి, ఏం చేయాలి, ఏమి చేయనక్కర్లా, అంత సరళమైనది అదే. కానీ ఇంకొకటి ఉండదు. ఎటొచ్చి ఈ అంశ అంశి వైపు అభిముఖంగా ఉండాలి, అంతే. అంశి వైపు అభిముఖంగా ఉంటే చాలు, దాన్ని సుముఖత అంటారు. అంశ అంశి వైపు సుముఖంగా ఉంటే వెళ్ళి అంశిలో ఐక్యమైపోతుంది. మనం భగవంతుని అంశలం అయి ఉండి భగవంతుణ్ణి చేరుకోవడానికి మనకి ఇంత కష్టం ఎందుకు అవుతుంది? మనం భగవంతునికి దూరంగా ఉండి భగవంతుని నుంచి విడిపోయి ఉన్నట్లయితే భగవంతుణ్ణి చేరుకోవడం కష్టం అవ్వడం సహజం, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగా. కానీ మనం భగవంతుని అంశలమై ఉన్నాము. ఎలా అయితే కెరటములు తరంగ సముద్రము యొక్క అంశములో, ఘటాకాశ మఠాకాశాదులు మహాకాశము యొక్క అంశములో, అదేవిధంగా సూర్య ప్రతిబింబములన్నీ కూడా సూర్యుని యొక్క అంశలో, అదేవిధంగా మనము భగవానుని అంశలమై ఉన్నప్పుడు మనల్ని, మనకి భగవానుడు దొరకడం అంత కష్టం ఎందుకు అవుతుంది? భగవానుడి కోసం మనం క్యాలెండర్లో డేట్లు ఫిక్స్ చేసుకుని టికెట్లు కొనుక్కొని భగవానుణ్ణి దర్శించి రావడం కోసం అంత దూరం ప్రయాణం చేయడం, ఇలాగంటి పరిస్థితి ఎందుకు నిర్మాణమైనది? అసలు కెరటము సముద్రాన్ని దర్శించడానికి రైలు ఎక్కి ప్రయాణం చేసిందనుకోండి, ఎలా ఉంది? చెప్పడానికి వినడానికి విడ్డూరంగా లేదండి. కెరటం ప్రయాణం చేయడం ఏంటండి? కెరటం ఎక్కడుందో అదే సముద్రం. కెరటాలన్నీ కలిసి బస్సు ఒకటి ఏర్పాటు చేసుకుని సముద్రాన్ని దర్శించడానికి వెళ్ళాయి. దీని వివేకానందరు కథ చెప్పాడు. సముద్రంలో చేపలన్నీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. చేసుకుని మనం మరీ సంసారంలో పడిపోయాము, భగవంతుడి దృష్టే లేకుండా అయిపోయింది, మనం భగవంతుడిని ఆరాధించాలి, ఆ భగవంతుడి పేరేమిటి అని అవి వాటిలో వాటిని చర్చించుకుంటున్నాయి. అప్పుడు ఒక వృద్ధ కెరటము, ఆ భగవంతుడి పేరు నాకు మా తాతగారు చెప్పారు, నాకు బాగా తెలుసు అంటే, అయ్యా చెప్పండి ఏమిటి ఆ పేరు, భగవంతుడి పేరు ఏమిటంటే సముద్రహ అని చెప్పింది భగవంతుడి పేరు. ఓహో, అలాగా సముద్రము, భగవంతుడు సముద్రుడా, ఆహా సముద్రాయ నమః. ఈ సముద్రుడు ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠలోకంలో ఉంటాడు అని అవి నిర్ణయించాయి. ఏమండి, అప్పుడు మరి మనం సముద్రాన్ని ఆరాధించాలంటే ఏం చేయాలి అంటే, మనం ఒక దేవాలయాన్ని కట్టుకుని ఆ దేవాలయం గర్భగృహంలో సముద్రాన్ని ప్రతిష్ఠించుకుని మనం ఆరాధించాలి అని ఆ చేపలన్నీ కలిసి నిర్ణయించాయి. అప్పుడు ఆ సముద్రుడు ఏ రూపంలో ఉంటాడో తెలిస్తే కదా మరి దేవాలయంలో ప్రతిష్ఠించడం. సముద్రుడు ఏ రూపంలో ఉంటాడో అని ఆలోచిస్తే మళ్ళీ ఆ వృద్ధ కెరటాన్ని అడిగితే సముద్రుడు పెద్ద సైజు చేపలా ఉంటాడని చెప్పింది అది. అప్పుడు ఇవన్నీ కలిపి ఒక పెద్ద సైజు చేప యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేసి దేవాలయం కట్టి రోజు దేవాలయంలో ఈ చేపలు ఆ సముద్రుడికి పూజలు ఇవి చేస్తున్నాయి. ఏ చేపలు? సముద్రంలో ఉన్న చేపలు. ఏమన్నా తెలిసిందండి? ఇగో మన పూజలు అన్నీ అలా ఉన్నాయి. దట్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. కాబట్టి మనకి భగవంతుడు ఇంత దూరం ఎందుకు అయిపోయినాడు? మనము భగవంతుడు అంశి, నేను అంశ అయినప్పుడు ఇంత దూరం ఎందుకు అయిపోయినాడు? ఈ దూరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే,
అంశ అంశిని చేరుకోవటము అత్యంత సరళము. ఎప్పుడు అంశ అంశి వైపు సుముఖముగా ఉండాలి. అంశ అంశి వైపు విముఖంగా ఉన్నట్లయితే అంశ అంశిని చేరటం చాలా కఠినమైపోతుంది. మనము సంసారము వైపు సుముఖులుగా ఉంటూ పరమేశ్వరుని వైపు విముఖులమై అప్పుడప్పుడు ఆపదలు వచ్చినప్పుడు భయాలు వేసినప్పుడు ఈ సంసారంలో ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఉండబట్టి ఈ విధంగా పరమేశ్వరులకు విముఖులుగా సంసారము వైపు సుముఖులుగా ఉండడం చేత మనము ఈశ్వరుని అంశలమే అయినప్పటికీ ఈశ్వరునికి దూరంగా ఉండిపోయినాము. కేవలము అజ్ఞానం చేతనే ఈ దూరము కల్పించబడినది. అంచేతనే ఈశావాస్యోపనిషత్తు ఏమని చెప్తుంది, తద్దూరే తద్వంతికే. మీరు ఈశ్వరుని వైపు విముఖంగా సంసారం వైపు సుముఖంగా ఉన్నంత వరకు ఆ పరమాత్మ దూరంగానే ఉంటాడు. కానీ బట్ తద్ అంతికే, ఎప్పుడైతే మీరు సంసారం వైపు పెడముఖం పెట్టి ఈశ్వరుని వైపు సుముఖులవుతారో అదే క్షణంలో మీకు ఆ ఈశ్వరుడు చాలా చాలా దగ్గరగా ఉంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడంటే కెరటమునకు సముద్రము ఎంత దగ్గరగా ఉంటుందో అంత దగ్గరగా ఉంటాడు. అంచేతనే మమైవాంశః జీవలోకే. కాబట్టి ఈ మీమాంస ఈ చర్చ యొక్క అభిప్రాయం ఏమిటంటే మన జీవితంలో మనము వినాశము చెందేటువంటి వస్తువులకు ప్రాముఖ్యమును ఇస్తున్నంత వరకు, వినాశము చెందేదంటే ఏమిటి, ఇల్లు వాకిలి క్షేత్రములు అంటే పొలములు రియల్ ఎస్టేట్ డబ్బు బంగారము తర్వాత బాంధవ్యములు బంధుమిత్ర పెళ్ళి పెట్టుల కింద వేస్తారు బంధుమిత్రుల అభినందనలతో అని. సో తనని తాను బంధుమిత్రులతోటి పెనవేసుకుని ఉంటాడు మనిషి. సో ఆ విధంగా మీరు వినాశశీలమైనటువంటి పదార్థములకు ప్రాముఖ్యమును ఇంపార్టెన్స్ను ఇస్తున్నంత వరకు మనము పతనము వైపే పయనిస్తూ ఉంటాము. ఎప్పుడైతే వినాశము చెందే వస్తువులకు ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మానేసి అవినాశి అంటే సనాతన అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. అవినాశి ఆత్మచైతన్యము నేననే అనుభవము అది అవినాశి. దేహము పుట్టినప్పుడు ఉంది, పెరుగుతున్నప్పుడు ఉంది, దేహము డిక్లైన్ అవుతున్నప్పుడు కూడా అదే అనుభవము అలాగే ఉంది, మార్పు చేర్పు లేకుండా. ఆ నేను అనే అనుభవం మీరు చూసుకోండి, మీ అనుభవాన్ని మీరు పరిశీలించుకోండి, మీరు శోధన చేసుకోవాలి. మీరు ఇక్కడ మామూలుగా ప్రసాదం తీర్థప్రసాదాలలాగా ఉండదు వేదాంతం అంటే. తీర్థప్రసాదాలంటే ఏముంది, మీరు చేయాల్సిందే ఉంటుంది. కొంచెం 10 మంది ఎక్కువ ఉంటే క్యూలో నిలబడ్డం అనే పని ఒకటి చేయాలి. మీరు క్యూలో నిలబడితే ఆయన ఏమో తీర్థం ఇస్తారు, నోట్లో పోసుకుంటారు, ప్రసాదం ఇస్తారు, నోట్లో వేసుకుంటారు, లేదు చక్కపోతారు. అలాగనుకుంటున్నారైతే వేదాంతం అంటే మీరు శోధన చేయాలి, ఇంక్వైరీ చేయాలి. నేను అనే అనుభవాన్ని మీరు ఇంక్వైరీ చేయండి. మీ బాల్యంలో ఎలా ఉందో చూసుకోండి, మధ్య వయసులో ఎలా ఉందో చూసుకోండి, ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. ఇట్ ఈస్ ద సేమ్. దేహం మారిపోయింది, మనస్సు మారిపోయింది, నేను మారలేదు. డబ్బు ఉన్నప్పుడు నేను అలాగే ఉంది, డబ్బు పోయినప్పుడు అలాగే ఉంది, పోయిన డబ్బు మళ్ళీ వచ్చినప్పుడు కూడా నేను మారదు. మనస్సు మారుతుంది, బయట పరిస్థితులు మారతాయి. కాబట్టి ఆ నేను అనే అనుభవాన్ని ఆ విధంగా శోధన చేసుకుని అది అవినాశి అని తెలుసుకుని ఆ అనుభవంలో నిలిచి ఉంటే దాన్ని ఆత్మనిష్ట అంటారు. మీరు పరమాత్మలో ఐక్యమగుదురు. పరమాత్మ రెండు చేతులను చాచి మనల్ని తనలోకి తీసుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యము వల్ల మన వైపు నుంచే ఆలస్యము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆ ప్రకరణం అక్కడికి అయింది. ఏమండి, ఈ జీవుడు పరమాత్మ వైపు విముఖుడుగా ఉండి సంసారము వైపు సుముఖుడుగా ఉన్నప్పుడు వాడి గతి ఎలా, గతి అంటే గమనము చలనము ఎలా ఉంటుంది అనే పాయింట్ని
ఇప్పుడు చెప్తున్నారు. ఏమని, మనశ్రష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఎప్పుడైతే పరమాత్మకు తాను అంశము అని తెలుసుకోలేకపోతాడో, పరమాత్మకు విముఖుడైపోయి వినాశము చెందేటువంటి దృశ్యములు జడములు అయినటువంటి ప్రాకృతిక పదార్థములకు ప్రాముఖ్యమును ఇస్తూ ఉంటాడో, అప్పుడు ప్రకృతి స్థాని ప్రకృతికి చెందినటువంటి మనస్సు, ఇంద్రియములు, వాటితో పాటు దేహము, సంసారము, దీనంతని కూడా మోసుకుంటూ బతుకుతూ ఉంటాడు. ప్రకృతి స్థాని కర్షతి, ఆ అంశాన్ని చూస్తూ ఉన్నాం. మన భాష్యకారులు అంటున్నారు, మనశ్రష్టాని ఇంద్రియాన్ని శ్రోత్రాదీని ప్రకృతి స్థాని. ప్రకృతి అంటే ప్రకృతి కార్యము అనర్థం. ప్రకృతి యందు ఉన్నాయి ఇంద్రియాలు, ఇంద్రియములు ప్రకృతి యందు ఉన్నాయి అంటే అర్థం ప్రకృతి కార్యమైన దేహమునందు ఉన్నాయి అని అర్థం. అదే ఆయన అంటారు, ప్రకృతి స్థాని స్వస్థానే కర్ణశష్కుల్యాదవు ప్రకృతౌ స్థితాని. ఇప్పుడు చెవి ఉందనుకోండి, చెవి అంటే వినికిడి. ఇంద్రియము సూక్ష్మంగా ఉంటుంది, ఇంద్రియం కంటే కనపడేది కాదు, అది దేహం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు వినికిడి అనే ఇంద్రియము, ఈ ఇంద్రియం ఎక్కడుంది? దాని స్థానంలో అది ఉంది. దాని స్థానం ఎక్కడ? ఆత్మ చైతన్యమా ప్రకృతియా? ప్రకృతి. ఎక్కడ ప్రకృతి అంటే? ఇదిగో ఈ దేహములో. మీరు తెలుగులో చేగోడి అనే మాట విన్నారా? చేగోడి, అది వికృతి. ప్రకృతి వికృతి అని హై స్కూల్లో చదివారా? ఒక మార్క్ ఉంటుంది. ప్రకృతి చెప్తే వికృతి చెప్పాలి, వికృతి చెప్తే ప్రకృతి చెప్పాలి. మీ జనరల్ నాలెడ్జ్ చూద్దాం, అసలు మీరు ఏం తెలుగు ఏం చదివారో చూస్తాను కొద్దిసేపు. చెప్పండి, ప్రకృతి వికృతి. సంధ్య సందే, ఓకే. ఇంకా ఇలాంటివి ఉన్నాయి, దేవుడు దయ్యము, అది వికృతి. కాబట్టి ఇప్పుడు దెయ్యం అంటే ఏమిటో తెలిసిందా మీకు? దేవుడే దెయ్యం. తర్వాత ముఖము మోము, మోగము మోగము లేకపోతే మోము, రెండు ఉంటాయి వికృతులు. శష్కులి చేగోడి, అర్థమైందండి. ఆ లకారం డకారం అవుతుంది, మీరు లాని డాగా పలుకుతారు, మీరు గమనించారో లేదో. శష్కులి అంటే చేగోడి. చేగోడి ఏ ఆకారంలో ఉంటుంది? ఈ ఆకారంలో, ఇలా చెవికి చెవిలాగే ఉంటుంది చేగోడి. కాబట్టి కర్ణ శష్కులి అంటే చెవి అనే చేగోడి యందు శ్రోత్రం ఉంటుంది, వినికిడి అనే ఇంద్రియం ఉంటుంది, కర్ణ శష్కులి. ఆ శష్కులి అంటే మీరు మీకు తేలిగ్గా అర్థం అవ్వడం కోసం నేను వికృతి చెప్పాను. ప్రకృతి చెప్పి వికృతి చెప్తే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే చేగోడీలు ఇలాగే ఉంటాయండి, చేగోడీలు ఇక్కడి నుంచే వచ్చాయి, కొద్దిసేపు ఇటు ఉన్నా. కాబట్టి చెవి అనే చేగోడి లోపల ఉంటున్నది, అది వినికిడే అనే ఇంద్రియము. కన్ను అనే ఇంద్రియం ఎక్కడ ఉంటుంది? చూపు ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఈ గోళకము, కొంత గొయ్యిలా ఉంది చూడండి, లోపలికి లోపలికి వెళ్ళి అక్కడ కనురెప్పలు, లోపల ఐరిస్, వెనకాల రెటీనా, అవి అక్కడ ఉంటుంది. ఏవో రాడ్స్ ఏవో అంటారు ఆ సెల్స్ని, రాడ్స్ ఏదో పేరు పెడతారు. కాబట్టి అక్కడ వాటి ఎందు ఉంటుంది ఆ ఇంద్రియము. కాబట్టి ఈ ఇంద్రియములన్నీ కూడా ప్రకృతి స్థానం అంటే తమ తమ స్థానములు, కర్ణశుష్కులు మొదలైనవి, అవే ప్రకృతి. వాటిని ప్రకృతి అని ఎందుకు అంటున్నారు అంటే ప్రకృతి కార్యములు, అవి ప్రకృతి నుంచి పుట్టే, ఇవి బయట ఉండే ప్రకృతి నుంచి పుట్టే ఇవన్నీ. వాటిని ప్రకృతి ఎందున్న వాటిని కర్షతి ఆకర్షతి లాగుతున్నాడు, ఇలా మోస్తూ ఉంటాడు. మోస్తూ మోస్తూ ఎప్పుడో కుప్ప కూలిపోతాడు. అప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే పరమాత్మలో కలుస్తాడా? పరమాత్మ వైపు విముఖంగా ఉంటే పరమాత్మలో ఎలా కలుస్తాడు? ఇవన్నీ మోసుకుంటూ పోతాడు, ఈ సూక్ష్మ శరీరాన్ని మోసుకుంటూ పోతాడు, మనస్సు ఇంద్రియములను మోసుకుంటూ పోతారు.
ఇప్పుడు మీకు మనస్సు భారంగా ఉందనుకోండి, భారంగా అంటే బరువుగా బెంగగా దుఃఖంగా ఉందనుకోండి, రైలు ఎక్కేసి లేకపోతే విమానం ఎక్కేసి ఢిల్లీ వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఈ మనస్సు ఎక్కడ ఉండిపోతుందా? మీతోటి వచ్చేస్తుందా? మీతోటి వచ్చేస్తుంది. ఆ బరువు అంతా కూడా మోసుకుంటూ ఢిల్లీ ఎక్కేసి, విమానం ఎక్కేసి ఆ బరువు అంతా మోసుకుంటూ ఢిల్లీ వెళ్ళిపోతారు. సో అలా ఉంటుంది. ఎటు వచ్చి ఢిల్లీ వెళ్ళి బదులు ఇంకో దేహంలోకి పోతారు. ఇంకో దేహంలోకి ఎందుకు పోతారు అంటే ఆయుర్దాయం అయిపోయింది ఈ దేహంతో. ఎప్పుడైపోతుంది ఈ దేహంలో ఆయుర్దాయము? దానికి మళ్ళీ సైన్స్, సైన్స్ చెప్పాలి, సైంటిఫిక్గా ఉండాలి, శాస్త్రం అది. దానికి ఏదో ఊహలు చేసి చెప్పకూడదు. సైన్స్ ఏమిటంటే ఈ దేహము ఆ ప్రాణశక్తిని నిలబెట్టే సామర్థ్యాన్ని కోల్పోయినది, కనుక ఆ ప్రాణశక్తి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఇంకో దేహాన్ని చూసుకుంటుంది. ఇది ఎలాగంటే బుడగలో మీరు గాలిని బాగా ప్రెషర్ చేసి పెట్టారు బుడగ, ఆ లోపల గాలి మంచి ఒత్తిడి మీద ఉంటుంది. ఆ గాలి అలా ఎంతవరకు ఉంటుంది బుడగలో? బుడగకి ఆ గాలి యొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉన్నంత వరకు ఆ గాలి అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే బుడగని తట్టుకోలేక గివ్స్ అప్ అంటే పగిలిపోతుంది, అప్పుడు ఆ గాలి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. సంథింగ్ లైక్ దాట్. కాబట్టి ఎవళ్ళైనా ప్రాణత్యాగం చేసినట్లయితే ఎందుకు పోయారు అని మీరు అడగకూడదు. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎందుకు పోయారో చెప్పాను నేను మీకు. ఇంకా ఆ దేహమునకు ఆ ప్రాణశక్తిని అట్టిపెట్టుకునే శక్తి లేదు కనుక పోయారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బుడగ ఎందుకు పగిలిపోయిందో చెప్పండి. ఆ గాలి యొక్క ఒత్తిడిని తట్టుకోలేక పగిలిపోయి, అంతే కదా. తర్వాత బల్బు ఎందుకు ఫ్యూజ్ అయింది? బల్బు ఫ్యూజ్ అయిపోతుంది, పూర్వకాలం బల్బులు ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకు ఫ్యూజ్ అయిపోతుందంటే ఆ ఫిలమెంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు వెలుగుతో పాటు వేడి కూడా వస్తుంది. ఆ వేడిని, ఆ పవర్ ఆఫ్ హీట్ని తట్టుకోలేక ఆ ఫిలమెంటు పట్టమంటుంది, దాంతో ఎలక్ట్రిసిటీ ఇంకో చోటకి పోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ దేహము ఇంకా ఆ శక్తిని, ప్రాణశక్తి అంటే అది ఎంత పవర్, అది దాన్ని తట్టుకోలేదో, దానికి శక్తి లేకుండా అయిపోతుందో, దేహానికి సామర్థ్యం పోతుందో, అప్పుడు ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. ఓకే. కాబట్టి ఎవళ్ళైనా పోయారంటే కూర్చుని దుఃఖించాల్సిందే ఉందండి. ఏమి దేని గురించి దుఃఖిస్తారు మీరు? బుడగ పగిలిపోతే దుఃఖిస్తారా? దుఃఖిస్తారు ఎవళ్ళు? పిల్లలు. పిల్లలు ఏడుస్తారు బుడగ పగిలిపోయిందనుకోండి. ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకురా ఏడుస్తున్నారంటే బుడగ పగిలిపోయిందని ఏడుస్తారు. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? చాలే ఊరుకోండి, వాటికి బుడగ పగిలిపోకపోతే శాశ్వతంగా ఉంటుందా ఏమి అని నీతి చెప్తారు పిల్లలకి. మరి వీళ్ళ బుద్ధి ఏమైనట్టు? వీళ్ళ బుద్ధి ఏమైనట్టు? ఎవరైనా పోయినప్పుడు, ఏమని చెప్పాలి? గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండిత అని చెప్పాలా అక్కర్లేదా? షుడ్ బి లైక్ దాట్. పనిలో పని అనేక విషయాలు కవర్ అవుతున్నాయి. సో వీడు ఆ పరిస్థితి చేరుకున్నాడు. ఈ ఇంద్రియములను మనస్సును మోసుకుంటూ ఇంకో బాడీకి పోయే పరిస్థితికి వచ్చాడు. ఎప్పుడు? కస్మిన్ కాలే, ఏ కాలమునందు ఈ పరిస్థితి? శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్. ఈశ్వర అనే మాట వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనం జీవుడు గురించి మాట్లాడుతున్నామా లేకపోతే దేవుడి గురించి మాట్లాడుతున్నామా? జీవుడి గురించి మాట్లాడుతున్నాం. జీవుడి గురించి మాట్లాడుతూ మధ్యలో ఈశ్వర అంటే జీవుడే అవుతాడు. అంతేగాని ఈశ్వర శబ్దానికి ఇంకో అర్థం చెప్పకూడదు. అసలు ఈశ్వర అంటే అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం. ప్రభువు, ఇప్పుడు ప్రభువు అనే మాట మాట్లాడుతున్నాం. మీరు దేవాలయంలో ఉండి ప్రభుకి మహిమ హై అన్నారనుకోండి, అంటే అప్పుడు ప్రభువు ఎవరు? దేవుడు. సందర్భాన్ని బట్టి ఏటో అలా కంగారు పడిపోతున్నారు. అంత ఏం కష్టమేం లేదు కదా. దేవాలయంలో ఉండి ప్రభుకి మహిమ అపార్ అన్నారనుకోండి, అంటే అక్కడ ప్రభువు ఎవరు? దేవుడు.
తర్వాత ఒక జమీందారు గారిని కలిసి, ప్రభు సార్, ప్రభుజీ, ఆప్ బడే ప్రభు హై, హం పర్ కృపా కీజియే అన్నారనుకోండి, అప్పుడు ప్రభు ఎవరు? ఆ జమీందారు అంటే ఆ సంస్థానానికి అధిపతి. ఇప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించే ప్రభువు ఎవరు? మోడీ గారు. అమెరికాని పరిపాలించే ప్రభువు ఒబామా గారు. జగత్తునంతని పరిపాలించే ప్రభువు పరమేశ్వరుడు. ఈ దేహాన్ని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకుపోతున్న ప్రభువు జీవుడు, పరమేశ్వరుడు కాదు. పరమేశ్వరుడు ఎందుకు మోసుకుపోతాడు? పరమేశ్వరుడు దేన్ని ఎక్కడికి మోసుకుపోడు. ఇప్పుడు హైవే ఉంది, హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది. మిమ్మల్ని విజయవాడ మోసుకుపోతోంది. ఒకటి ఏమిటది, కారా రోడ్డా? కారు. రోడ్డు మోసుకుపోదు. అయితే మీరు అనొచ్చు, రోడ్డు లేకుండా కారు రోడ్డు లేకుండా కారు మోసుకుపోదు, మాకు తెలుసా మాత్రం. రోడ్డు ఉన్నప్పుడే కారు మోసుకుపోతుంది. బట్ రోడ్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ కార్ టేక్స్ యూ ఫ్రమ్ హియర్ టు విజయవాడ. సో చూడండి, కాబట్టి దేవుడు అలాగ ప్రతి చోట హస్తక్షేపం చేసేసి మీకు వచ్చి సుఖాన్ని తీసేసి, దుఃఖం పెట్టేసి, దుఃఖాన్ని తీసేసి సుఖం పెట్టేసి, మీరు ఇంకో నాలుగు కాలాల పాటు బతుకుదామంటే మిమ్మల్ని చంపేసి అక్కడికి పట్టుకుపోయి అలాగేమీ చేయడు. దేవుడు అలా ఎందుకు చేస్తాడండి? హీ వోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. హీ వోంట్ డూ. సో దేవుడు అలాంటివి ఏం చేయడు. ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తున్నారు, మోడీ గారు వచ్చి మీకు శాలరీ ఇస్తాడా, లేకపోతే మీకు రావాల్సిన శాలరీని కట్ చేసేస్తాడా ఆయన? ఆయన ఏం చేయడు అలాగా. దేవుడు మీకు వచ్చి దుఃఖాన్ని తీసేసి సుఖం పెట్టడు, సుఖాన్ని తీసేసి దుఃఖం పెట్టడు. మీరు నాలుగు కాల్పాల బతకాలనుకుంటే మిమ్మల్ని అర్ధాంతరంగా తీసుకుపోయి ఇంకో ఏమీ చేయడు ఆయన. ఆయన అలా సాక్షిగా ఉంటాడు. మరి ఎవడండి ఈ దేహాన్ని విడిచిపెట్టి తన ఇచ్ఛ చేతనే, ఈ దేహాన్ని విడిచిపెట్టి తన ఇచ్ఛ చేతనే మరో దేహంలో ప్రవేశించేవాడు ఎవడు? జీవుడు. వాడికి ఎందుకని ఈ దేహాన్ని వదిలిపెట్టేయాలని ఎందుకు బుద్ధి పుట్టింది? ఇంక ఇది పనికి రావట్లేదు ఈ దేహం. జీవుడు అంటే ఫిజికల్ ఎంటిటీ కాదు, దేహం అంటే ఫిజికల్ ఎంటిటీ, జీవుడు అంటే శక్తి. ఈ దేహం ఆ శక్తిని తట్టుకోవట్లేదు, కాబట్టి దీన్ని వదిలిపెట్టి చిరిగిపోయిన చొక్కాని పారే అవతల పారేసి కొత్త చొక్కా తొడిగేవాడు ఎవడు? జీవుడా దేవుడా? జీవుడు. కాబట్టి ఈ దీన్ని వదిలిపెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో చిరిగిపోయిన చొక్కాని అవతల పారేసి కొత్త చొక్కా తొడిగే ప్రభుడు ఎవరు? జీవుడు. పాడైపోయిన శిథిలమైపోయిన దేహాన్ని వదిలిపెట్టి కొత్త దేహాన్ని సంపాదించుకుంటూ ఈ మనస్సుని, ఇంద్రియాలని, బరువుని మోసుకుంటూ పోయేటువంటి ప్రభుడు ఎవరు? జీవుడు. కాబట్టి ఈశ్వర శబ్దము జీవుని బోధిస్తుంది ఈ సందర్భంలో. ఓకే, గీతలో ఈశ్వర అనే పదము జీవుణ్ణి బోధించే శ్లోకాలు రెండు ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి. రెండవది ఏమిటంటే, హనుమంత ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర. అక్కడ మహేశ్వర అన్నారు. ఉత్తుతి ఈశ్వరుడు కూడా మహాఈశ్వరుడు. ఎవడు? జీవుడే. అక్కడ కూడా జీవుడే. నిజానికి అలా సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి. ఓ సందర్భంలో ఈశ్వర అంటే జీవుడు, నాట్ రెగ్యులర్లీ, అకేషనల్లీ. ఈ శ్లోకంలో ఈశ్వర శబ్దానికి జీవుడు అర్థం. మామూలుగా ఈశ్వర అంటే దేవుడు అనే అర్థం. ఓకే, బట్ అల్టిమేట్లీ జీవుడే దేవుడు అనే సంగతి ఉండనే ఉన్నది. ఇప్పుడు మనం ఎటువంటి జీవుడు గురించి మాట్లాడుతున్నాము? జీవుడే దేవుడు అని తెలుసుకున్న జీవుడు గురించి కాదు మాట్లాడుతుంటా. జీవుడే దేవుడు అని తెలియలేక దేవుడికి విముఖుడై, అంటే పెడమోము పెట్టి సంసారమునకు సుముఖుడై ఉన్నటువంటి అజ్ఞాని సంసారి బద్ధ జీవుడు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అది సంగతి. ఈ జీవుడు ఒక శరీరాన్ని పొంది ఉన్నాడు. ఎత్తు శరీరం అవాప్నోతి. ఒక శరీరాన్ని పొందాడు, దాంట్లో కొంతకాలం జీవించాడు. జీవించి ఆ శరీరాన్ని విదిలిపెట్టేసి ఎగిరి చక్కబోతున్నాడు. యచ్చాపి ఉత్క్రామతి. ఏమంటే ఈ శరీరాన్ని వీడు తను తాను సంపాదించుకున్నాడా, వీడికి ఎవడన్నా ఇంకొకటి ఇచ్చాడా?
తానే సంపాదించుకున్నాడు, తానే విదిలిపెట్టేస్తున్నాడు, ఇంకో శరీరాన్ని తానే సంపాదించుకుంటాడు. కాబట్టి ఈ జీవుణ్ణి ఈశ్వర అన్నారు. యచ్చాప్యుత్క్రామతి ఈశ్వరః. ఆ రకంగా ఒక శరీరాన్ని సంపాదించుకుని మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరంలోకి ఎగిరిపోతున్నటువంటి ఈ జీవుడు ఈ సూక్ష్మ శరీరాన్ని, ఇంద్రియములని, ఈ భారాన్ని మోసుకుంటూ పోతాడు. గృహీత్వైతాని సంయాతి, వీటిని మోసుకుంటూ పోతాడు. ఎలాగో తెలుసిన, ఒక గులాబీ పువ్వు ఉంది, ఇలా కూర్చుని వికసించి విప్పారి ఉన్నది గులాబీ పువ్వు. దాని లోపల సుగంధము ఉంటుంది లోపల, ఏమండి, ఓ గాలి విఫ్ ఆఫ్ ఎయిర్ అంటారు, ఒక గాలి తెర, గాలి తెర, తెర అంటే తెరచాప కాదు, ఒక గాలి, ఒక గాలి తెర. మీకు గాలి ఎక్కడైనా తగిలిందా? గాలికి తాయెత్తు కావాలా మీకు? ఆ గాలి కాదు, తాయెత్తు గాలి కావాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత నాతో రండి, అక్కడ ఫుట్పాత్ మీద ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు, ఆయన మీకు తాయెత్తిస్తాడు. గాలులకు తాయెత్తులు ఈయవ్వడులు అని బోర్డు పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకేదో గాలి తగిలినట్టుంది, ఎందుకు గాలి ఎందుకు తగిలింది అనుకుంటున్నారంటే, అటువంటి ఐడియా ఎందుకు వచ్చింది, ఏమిటో, ఎంత సంపాదించిన డబ్బుకి ఖర్చుకి కనెక్షన్ ఉండట్లేదు, సంపాదన సంపాదిస్తూనే ఉన్నాం కానీ ఎక్కడ అర్కత్తు బర్కత్తు ఏమీ లేదు, కనెక్షన్ ఉండట్లేదు. తర్వాత ఇంకా మనస్సులో ఏదో వికారాలు ఉంటున్నాయి, దుఃఖాలు ఉంటున్నాయి, బహుశా ఏదైనా గాలి తగిలి ఉంటుందేమో. ఒకప్పుడు గాలి మనకి తగలడమే కాదు ఇంకోళ్ళకి, ఇప్పుడు భార్యకి ఒక ఏదైనా గాలి తగిలిందనుకోండి, ఆవిడ అంతకుముందు కప్పు కాఫీ కాచి ఇచ్చేది ఇప్పుడు ఇవ్వడం మానేసింది, అంతకుముందు ప్రేమగా మాట్లాడేది ఇప్పుడు ఎంతసేపు కీచులాటే తప్ప ప్రేమగా మాట్లాడడం మానేసింది. ఎందుకు వల్ల అయి ఉంటుంది, గాలి తగిలి ఉంటుంది. అయితే మరి తాయెత్తు ఇస్తారు, ఆయన తాయెత్తులు ఇస్తారు, ఆయన దగ్గర అన్ని రకాల తాయెత్తులు ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేశాను ఆయన్ని, మొన్న బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్ళారు, అప్పుడప్పుడు బస్సు ఎక్కి వెళ్ళతూ ఉంటే మనకి లోకం తెలుస్తుందండి. సో ఆ టైంలో బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ఆయన ఆ తాయెత్తులు అవి ఇస్తున్నారు, అది కొంచెం జాగ్రత్తగా పరిశీలించాను. పరిశీలించేప్పుడు మనం జడ్జిమెంటల్గా పరిశీలించకూడదు, తప్పదు, ఈగోయిక్గా పరిశీలించకూడదు. నాన్ సెంట్రల్ అంటే అబ్జర్వేషన్ వితౌట్ ఎ సెంటర్, అలాగ లోకపు తీరుని తెలుసుకోవటం కోసం పరిశీలించాలి. అంతేగాని నేను పండితుడిని, వేదాంతిని, వీడేమో అలా అలాంటి దృష్టితో పరిశీలించకూడదు. కాబట్టి నేను జాగ్రత్తగానే పరిశీలించాను. ఆయన దగ్గర అన్ని రకాల తాయెత్తులు ఉన్నాయి, ఆయన చక్కగా అన్ని ప్రశ్నలు వేసి తాయెత్తు ఇస్తాడు, 10 రూపాయలు తీసుకుంటారు. ఫోటో ఉంటుంది, కుంకుమ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీరు ఆయన్ని చిన్న చూపు చూడడానికి హక్కు లేదు. ఎందుకంటే జ్యోతిష్య కేంద్రము అని టీవీలో ఉన్నారు చూసారా, వాళ్ళు ఈయన కంటే ఏ విధంగానూ శ్రేష్టము కాదు. దట్ ఈస్ ది పాయింట్. ఊరికే టీవీకి వచ్చారు, పెద్ద పెద్ద పేర్లు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, సిద్ధాంతులు ఉన్నారు, ఏవేవో పేర్లు పెట్టుకున్నారు, అంతే తప్ప పాపం ఆయన హీ డస్ ఈక్వల్లీ ఎఫిషియంట్ జాబ్. ఇట్ ఈస్ లెవెల్ డిఫరెన్స్ తప్ప ది కంటెంట్ ఈజ్ సిమిలర్. సమ్ డైగ్రెషన్. కాబట్టి ఒక గాలి, ఈ గాలి నుంచి వచ్చింది అంతా కూడా, అక్కడ ఆయన రాసి పెట్టుకున్న దాంట్లో ఈ గాలి అనే మాట ఉంది, అది పట్టుకున్నాను నేను, ఆ గాలి కాదు ఇది. ఓకే, ఒక గాలి తెర ఇలా కొట్టింది, కొట్టేప్పటికీ ఆ గులాబీ పువ్వు ఇలా అలల్లాడింది. ఈ ప్రాసెస్లో దానిలో ఉండే సుగంధం అంతా కూడా ఈ గాలిలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ సుగంధాన్ని తీసుకుని గాలి ఎదరికి వెళ్ళిపోయింది. సుగంధాన్ని, సుగంధం చాలా సూక్ష్మంగా ఉంటుంది, స్మాల్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాలటైల్ మాలిక్యూల్స్ రూపంగా ఉంటుంది ఆ గంధము, దాన్ని మోసుకుని వెళ్ళిపోయింది. ఈ వాయువు అలాంటి పని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది, ఒకప్పుడు సుగంధాన్ని పట్టుకొస్తుంది, ఇంకోప్పుడు దుర్గంధాన్ని కూడా పట్టుకొస్తుంది. కాబట్టి వాయువుకి గంధవహ అని పేరు, వాయుర్గంధవహ ఇత్యమరహ. ఎవడైనా విన్నారా?
అనే అమర నిఘంటువు. కాబట్టి అది దృష్టాంతం. వాయువు అలాగ మోసుకుపోయినట్టుగా ఈ ఆత్మ చైతన్య ఈ సూక్ష్మ శరీరము, ఆత్మచైతన్యం హైవే, ఆత్మచైతన్యం హైవే, ఆత్మ సర్వవ్యాపకము. ఈ సూక్ష్మ శరీరము ఆ మనస్సుని, ఇంద్రియాలని, వాటిల్లో ఉండేటువంటి వాసనలను మోసుకుపోతుంది. ఆ విధంగా ఈ దేహాన్ని విదిలిపెట్టి ఈ జీవుడు పోయి ఇంకో దేహాన్ని పట్టుకుని సంపాదించుకుంటాడు. టైం పడుతుంది కొంత సంపాదించుకోవడానికి, అలా పోతూ ఉంటుంది. ఇది వ్యవస్థ. కాబట్టి శ్రాద్ధాదులు మన కర్తవ్యం కాబట్టి మనం చేస్తాం తప్ప, ఈ వీడు పెట్టే శ్రాద్ధం కోసం వాడు ఇంకా ఎదురు చూస్తున్నాడు, ఇవన్నీ కూడా మన యొక్క ఊహ మాత్రమే. భాష్యకారులు యచ్చ అపి యదాచ అపి, ఎత్ అంటే యదా అని అర్థం. ఎత్ అనేది అది సప్తమి విభక్తి లోపించిన పదం. అంటే యస్మిన్ అంటే యస్మిన్ కాలే అంటే యదా, ఎప్పుడైతే. ఉత్క్రామతి పైకి లేస్తాడు. ఎవరండి పైకి లేచేది? ఈశ్వర అంటే ప్రభుడు. ఎవరి ప్రభుడు అంటే ఇంకెక్కడి నుంచి అక్కడికి హనుమంతుడినో రామున్నో ఎవరినో తీసుకొచ్చేయడం కాదు. మీరు దేహాది సంఘాత స్వామి జీవ, ఈశ్వర అంటే ప్రభుహు అని అర్థం. స్వామి అన్న ప్రభుహు అని అర్థం. ప్రభుడు దేనికండి వీడు ప్రభుడు? ఈ జీవుడే వీడు ప్రభుడేగా. దేహము మొదలైన సంఘాతానికి ప్రభుడే వీడు. వీడు ఏమనుకుంటున్నాడు? నా దేహము, నా మనస్సు, నా ఇంద్రియములు అని ఆ నా అని పట్టుకుని వెళ్ళాడుతున్నాడు కదా. మరి అదే ప్రభుడు, అది అంతే ప్రభుడు. సో కనుక దాన్ని మోసుకుపోవాల్సిందే. దేహము మొదలైనటువంటి సంఘాతము అంటే దేహేంద్రియ మనస్సంఘాతమునకు ప్రభుడు వీడు, జీవుడు. వాడు ఎప్పుడైతే పైకి లేస్తాడో, అంటే ఈ దేహాన్ని, పాత దేహాన్ని విదిలిపెట్టి ఇంకో దేహానికి పోతున్నాడో, తదా అప్పుడు కర్షతి ఇది శ్లోకస్య ద్వితీయ పాద అర్థవశాత్ ప్రాథమ్యేన సంబధ్యతే. అది కాబట్టి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర అనే 8వ శ్లోకము యొక్క ప్రథమ భాగాన్ని 7వ శ్లోకము యొక్క ద్వితీయ భాగంతో మీరు అన్వయించాలి. గడచిన శ్లోకము యొక్క ద్వితీయ పాదంతో అన్వయించాలి అంటే అకర్షతి అని. ఏమన్నా అయిపోయిన శ్లోకంలో ఉండే కర్షతి ఇక్కడ ఇలా పెట్టుకుంటారంటే అలా ఇలా పెడతారు. అర్థవశాత్, అర్థానికి లోబడి పదములను మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సంస్కృతంలో పదములన్నీ కూడా జంబుల్డ్గా ఉంటాయి. అర్థానికి లోబడి మనం పదాలని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు రామ రావణం అహనత్ అని ఉందనుకోండి. రాముడు రావణుని చంపెను, రెండో మీరేమీ అరేంజ్మెంట్ చేయక్కర్లా, చేసే ఉంది. రామ అహనత్ రావణం అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రాముడు చంపెను రావణుని, రాముడు ఎవడు చంపానో మాకు తెలియట్లేదు, ఈ రావణుని ఇక్కడ ఎందుకు ఉందో మాకు అర్థం కావట్లేదు అంటారా? మరి ఏం చేస్తారు? అర్థవశాత్తు ఆ రావణుని ఇటు పట్టుకొస్తారు. అలాగే ఇక్కడ కూడా. ఓకే, కాబట్టి పదాలని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. కనుక ఇప్పుడు ఎలాగ మనం ఆర్గనైజ్ చేస్తాము? ఈశ్వర యత్ శరీరం అవాప్నోతి యచ్చ ఉత్క్రామతి మనశ్రష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని అర్థం చెప్పాలి. యదాచ పూర్వస్మాత్ శరీరాత్ శరీరాంతరమవాప్నోతి, అంటే ఒక శరీరం నుంచి పైకి ఎగురుతున్నాడు, ఇంకో శరీరాన్ని పొందుతున్నాడు. అంటే గడచిన శరీరము నుండి ఇంకో శరీరానికి వీడు పోతున్నాడు. ఎప్పుడైతే అలా పోతున్నాడో తదా అప్పుడు, అప్పుడు ఎలా వెళ్తున్నాడండి? గృహీత్వా ఏతాని సంయాతి, వీటిని తీసుకుని ముందుకు పోతున్నాడు. గృహీత్వా ఏతాని, వీటిని పట్టుకుని వెళ్తున్నాడు. జనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఓ సంచి ఒకటి పట్టుకుపోతూ ఉంటారు.
ఎందుకు ఆ సంచి పట్టుకుపోతూ ఉంటారు? ఇది నాది 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 అని సంచి పట్టుకుపోతూ ఉంటారు. అలాగే వీడు సో ఏమిటి పట్టుకుపోతున్నాడు? ఏతానంటే వీటిని, వీటినంటే వేటినండి. మీరు మళ్ళీ 7వ శ్లోకం ద్వితీయ భాగంలోకి వెళ్ళిపోవాలి అర్థవశాత్తు. అర్థాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి వీటిని అంటే ఏమిటవి? మనశ్రేష్టాని ఇంద్రియాణి, మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను, అంటే 5 జ్ఞానేంద్రియములు మనస్సును కలిపి వీటిని పట్టుకుని ఏం చేస్తున్నాడు? సంయాతి, సమ్యగ్యాతి, గచ్చతి, చక్కగా వెళ్తున్నాడు, చక్కగా వెళ్తున్నాడు. కొంతమంది అంటారు, పాపం వెళ్ళిపోవాల్సిన వాడేనండి, మధ్యలో స్టక్ అయిపోయాడు అంటారు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి బస్సు ఎక్కాం, రాత్రి 10 ఎక్కితే పొద్దున్న 6 చేరుకోవాలి అక్కడికి. పొద్దున్న 6 చేరుకోవాలి. చేరుకోవాల్సిన వాళ్ళమే, కానీ మధ్యలో టైర్ పంచర్ అయ్యి అక్కడెక్కడో నార్కెట్పల్లి దగ్గర ఎక్కడో రోడ్డు పక్కన చీకట్లో కూర్చుని ఘోరే చెప్పుకుంటూ కూర్చున్నారు. అలా ఎందుకయింది? ఏం చేస్తామండి? టైర్ పంచర్ అయింది. అలాగేమైనా వీడికి అవుతుందా? నో, నో. ఎందుకో తెలుసిన? ఈశ్వర, హీఈస్ ది మాస్టర్, హీఈస్ ది మాస్టర్ ఆఫ్ ది సిచ్యువేషన్. కనుక తన తాను చేసుకున్న కర్మల ఫలంగా ఓ దేహాన్ని పొందాడు. ఆ దేహము శిథిలమైపోయింది. దాన్ని పాత చొక్కా, చిరిగిపోయిన చొక్కాని అవతల పారేసినట్టుగా పక్కన పారేసాడు. పక్కన పారేసి కొత్త చొక్కాని తొడుక్కుని వెళ్ళిపోతున్నాడు. అంటే అలాగే ఉంటుంది సంయాతి. సరిగ్గా సిమిలర్, మీకు నేను దృష్టాంతం చెప్తా. నేను బనీను వేసుకుంటూ ఉండేవాడిని. ఓ బనీనికి వెనకాల చిన్న చిన్న చిల్లులు, 3 ఫార్మ్ అయ్యాయి. అంటే యూస్ చేస్తుంటే వేసుకోవడం, ఉతకడం, మళ్ళీ వేసుకోవడం, ఉతకడం, అలా చిల్లులు వచ్చాయి. కొత్త బనీని ఎదురకుండా పెట్టుకున్నా. కొత్త బనీని ఉంది, అది అక్కడ పెట్టుకున్నా. కొత్త బనీ దీన్ని పారేసి కొత్త బనీని అప్పుడే పారేయడానికే ఉంది, వెనకాల చిల్లులు కదా, కంగారు లేదు. అది అదే వేసుకుంటా. మా మిత్రులు ఒక ఆయన ఉండేవారు, స్వామీజీ ఒక ఆయన. ఆయన ఉన్నారు, ఏ తత్వవేదాన ఈ బనీను తీసేసి కొత్త బనీను వేసుకో అని చెప్పారు. కంగారు లేదులేండి, రేపు వేసుకుంటానులేండి, ఇంక ఈవేళ అలాగా వేసేసుకున్నాను కదా, రేపు వేసుకుంటాను. సరే కానీ మళ్ళీ 2 పోయిన తర్వాత మళ్ళీ కలిసాం మేము. కలిస్తే మళ్ళీ ఆ బనీనే ఉంది నా నడ్డి మీద. ఆయన అన్నారు, ఏమా కొత్త బనీను వేసుకోమని చెప్పాను, ఇంకా వేసుకోలేదా, ఇలారా అని ఆయా స్వామీజీ నమస్కారం అనగానే ఆయన ఆ బనీను ఆ చిల్లులో 2 పెట్టి పర్రమని చింపేశాడు. ఆయన చింపేస్తే, అయ్యో స్వామీజీ అలా ఎందుకు? అవును మరి, నేను చెప్తే నువ్వు విన్నావు కదా, వినలేదు కదా. ఇప్పుడు నువ్వు వేసుకున్నా సరే, వేసుకోకపోయినా సరే, నేను ఇంకా ఇంటర్ఫేర్ కాను. అప్పుడు నేను, అయ్యో అలా కాదని, పోనీ రేపు వేసుకో, ఇంకా రేపు లేదు ఏమీ లేదు, అప్పటికప్పుడు వెళ్ళి ఈ బనీని తీసేసి దాన్ని మనం వాడుకోవచ్చు, రీసైకిల్ చేసుకోవచ్చు. మామూలు బట్టలు ఈ కింద అది తీసుకుంటూ దాన్ని ఆ పర్పస్కి దాన్ని పక్కన పెట్టుకుని ఈ కొత్త బనీని వేసుకున్నాను. మనిషి దేహత్యాగం చేయడం అలాంటిది. ఇత్నా హి బాత్ హై, అంతకంటే వేరే ఏమీ లేదు. దాని చుట్టూ కథలు అల్లేసి, సెంటిమెంట్లను అల్లేసి, ఇమోషన్స్ని అల్లేసి ఎంత అల్లరి చేయాలో మానవుడు అంత అల్లరి చేస్తూ ఉంటాడు. అల్లరి, అల్లరి అంటే చేతగానితనం వల్ల ఏదో అల్లరి చేస్తూ ఉంటాడు, అజ్ఞానం వల్ల. ఇట్ ఈస్ దట్ సింపుల్. చక్కగా వెళ్తాడు, మధ్యలో అటక్క, ఏమీ అటక్క అవడం, చిలకలాగా వెళ్తాడు. సంయాతి సమ్యక్ చిలకవలే యాతి వెళ్ళు, చక్కగా వెళ్తాడు. కాబట్టి ఎవళ్ళైనా అటక్ అయిపోయేటట్టు చెప్పారనుకోండి, నువ్వు మాకు చెప్పకు, మాకు తెలుసు, ఏమీ అటక్ అవ్వడు, చక్కగా వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ ది లాస్ ఆఫ్ నేచర్ కెనాట్ బి వయోలేటెడ్. లాస్ ఆఫ్ నేచర్ ఏమిటంటే, ఈ దేహాన్ని విదిలిపెట్టి క్షణంలోనే నెక్స్ట్ దేహం ఫిక్స్ అయిపోతుంది. ఆ ప్రయాణంలో మీకు దారిలో పంచర్లు అలాంటివి ఏమీ ఉండవు, స్మూత్గా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతుంది. వాట్ ఎవర్ టైం ఇట్ టేక్స్, ఇట్ టేక్స్. అది కర్మను బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా పోయినప్పుడు దుఃఖించడం అనవసరం,
వాళ్ళు మధ్యలో ఆగిపోయారేమో అనే బెంగలు ఇలాంటివన్నీ కూడా కేవలము అజ్ఞానము చేత కలిగేటువంటి మూఢనమ్మకాలు తప్ప వాటిల్లో సారము లేదు. చూడండి, భగవద్గీత చదివితే ఎన్ని పాయింట్స్ క్లియర్ అయిపోతాయో. అంత దుమ్ము దులిపేయడం అంటారు చూడండి, ఒక కట్టె పట్టుకుని దులిపి పారాయడం పట్టుకుని, చిన్న చిన్న దెబ్బలు తగిలినా దుమ్ము అయితే వదిలిపోతుంది ముందు. అదే దీనికో దృష్టాంతం. ఇక్కడి నుంచి అక్కడికి ఈ సంస్కార ఈ వాసన ఈ మనస్సష్టాన ఇంద్రియాన్ని మోసుకుపోతున్నాడు కదా, అంటే ఆ వాసనలన్నింటినీ మోసుకుపోతున్నాడు అని అర్థం. ఎలాగా కిమివ కిమివ ఇత్యాహ, ఈ జీవుడు వెళ్ళిపోతున్నాడు అంటున్నారు కదా, ఎలా వెళ్ళిపోతున్నాడు చెప్పగలరా? ఎస్. సో వాయు పవన గంధానివ ఆశయాత్ పుష్పాదే. ఆశయము అంటే సోర్స్. ఇప్పుడు జలాశయము అంటే జలముండే స్థానము, గంధములు ఉండే స్థానము పువ్వు. గంధానికి ఆశయము పువ్వు. మున్సిపాలిటీ కుండి అని కూడా మీరు అర్థం చెప్పచ్చు, ఎందుకంటే వాయువు అక్కడి నుంచి కూడా మోసుకొస్తాడు. ఆశయ శబ్దానికి అలా కూడా చెప్పచ్చు, కానీ అలా చెప్పకూడదు, కొంచెం ఒక్క పిసరు శోభగా అర్థం చెప్పాలి. కాబట్టి పుష్పము అని అర్థం చెప్తే బాగుంటుంది. సో పుష్పాదే అది ఆయన గమనించారు. పుష్పము అనేస్తే పుష్పమే కాదు, ఇంకా మిగతా వాటి నుంచి కూడా ఈ వాయువు మోసుకొస్తూ ఉంటుంది కనుక అది ఒకటి పడేశారు. కాబట్టి పుష్పము మొదలైన వాటి నుండి ఆ మిగతావి మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి వాయువు అలాగా ఆ గంధాన్ని లిఫ్ట్ చేసి పట్టుకుదక్కపోతుంది. ఆ రకంగా ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఈ మనస్సష్టాని ఇంద్రియాన్ని ఓ మూట కింద కట్టేసి పట్టేసుకుని ఇంకో దేహానికి వెళ్ళిపోతాడు. అంచేతనే మనస్సులో అధికాధికములైన కామనల్ని వాటిని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ ఏ కామనలు అవి పరిపూర్తి కాకుండా వాసనారూపంగా ఉండిపోతాయో మనస్సులో, లేదా ఏ ఏ కామనలు సఫలమై ఆ వాసనలు ఉండిపోతాయో వాటిని అన్నిటినీ మోసుకుని ఇంకో దేహంలోకి పోతే మళ్ళీ ఈ కామనలు ఈ గడచిన జన్మను చెడగొట్టడమే కాకుండా రాబోయే జన్మను కూడా చెడగొట్టి పెడతాయి. కాబట్టి కామనలు అవి లేకుండా, భయాలు కామనలు లేకుండా శాంతముగా ఉన్నట్లయితే ఈ జన్మ శాంతంగా అంతమయ్యి ఇంకో జన్మ శాంతితో నిండిన జన్మ లభిస్తుంది. కాబట్టి మనమే ఈశ్వరుడం, మనమే నిర్మాణం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనస్సు ఇంద్రియములు కలిపి ఆరింటిని మోసుకుపోతూ ఉంటాడు అని చెప్పారు. ఆ ఆరు ఏమిటో వివరంగా చెప్పలేదు కదా, మరి మనకి తెలుసు కాబట్టి మనం అనేసుకున్నాము. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అవి ఏమిటో, మన ఊహకి వదిలిపెట్టకుండా ఈ ఆరింటిని ఒక కౌంట్ కింద చెప్పేస్తున్నాడు. కాని పునస్థాని ఇది మనస్సుతో కలిపి ఆరు అన్నారు. మనస్సు ఒకటి లెక్కకు వచ్చింది, ఇంకా ఐదు ఉన్నాయి, అవి ఏమిటో చెప్పండి దయచేసి అంటారేమో. అవి ఇవి శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. అగో ఇవి ఐదండి. శ్రోత్రము అంటే వినికిడి, చెవి. చెవి అని ఊరికే అంటారు కానీ చెవి కాదు, ఈ చెవిని పట్టుకెళ్తాడా? చెవి ఇక్కడే ఉంటుందిగా, చెవి ఇక్కడే ఉంటుంది. వినికిడిని పట్టుకుపోతాడు, అంచేతే ఇంకెక్కడ వినికిడి ఉండదు. చక్షుహు అంటే చూపు, చూపు. కళ్ళు ఇక్కడే ఉంటాయి, చూపును పట్టుకుపోతాడు. అంచేతనే ఇంకొకడికి చూపు ఉంది, కళ్ళు లేవు. ఇంకొకటి ఉన్నాడు, వాడికి చూపు ఉంది కానీ కళ్ళు ఉండాలి కదా చూడడానికి, కళ్ళు లేవు. కాబట్టి ఏం చేయొచ్చు? ఈ కళ్ళను తీసుకెళ్ళి వాడికి పెట్టేస్తే వాడు ఈ కళ్ళతో చూడడం ప్రారంభిస్తాడు, ఎందుకంటే చూపు ఉంది వాడికి, కళ్ళే లేవు. ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, గన్ను లేదన్నట్టు, సంథింగ్ లైక్ దాట్. వాడికి చూపు ఉంది, లేకపోతే గన్ను ఉంది గుండు లేదన్నట్టు, వన్ ఈజ్ దేర్ ది అదర్ ఈజ్ నాట్ దేర్. కాబట్టి ఈ కన్ను తీసుకెళ్ళి తగిలించేస్తే వాడు చూసేస్తాడు హాయిగా.
కాబట్టి చూపు, ఇక్కడ చూపు పట్టుకుపోయాడు, కన్ను మిగిలిపోయింది. చక్షు అంటే చూపు. స్పర్శనం అంటే స్పర్శ జ్ఞానము. చర్మం ఇక్కడే ఉంటుంది, కానీ ఆ చర్మానికి ఉండే స్పర్శ జ్ఞానాన్ని ఆ జీవుడు ఓడపీక్కుని పట్టుకుతకపోతాడు. సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ. గంధం ఎలా అయితే సూక్ష్మంగా ఉంటుందో, గంధము పువ్వు అక్కడే ఉంటుంది. గాలి పువ్వును మోసుకురాదు, గంధాన్నే మోసుకొస్తుంది, పువ్వును అలా వదిలేస్తుంది. అలా తీసుకోండి, అదే తుఫాను గాలినా చెప్పకూడదు దృష్టాంతం. ఇంతమటికే గాలి పువ్వును వదిలేసి గంధాన్ని మోసుకొస్తుంది. అలాగే ఈ జీవుడు ఆ ఇంద్రియముల గోళకములను వదిలిపెట్టేసి ఆ లోపల ఉండేటువంటి సూక్ష్మ ఇంద్రియ శక్తులను మోసుకుపోతాడు. రసనం, నాలుక ఎక్కడే పడి ఉంటుంది, ఆ నాలుక మీద ఉండేటువంటి రసమును గ్రహించే ఇంద్రియం ఏది కలదో దాన్ని పట్టుకుపోతాడు. ఘ్రాణమే వచ, సో ముక్కు పుటములు ఇక్కడే పడి ఉంటాయి, ముక్కు ఇక్కడే ఉంటుంది, లోపల ఉండే సూక్ష్మ ఘ్రాణేంద్రియాన్ని పట్టుకుపోతాడు. ఈ ఐదింటిని పట్టుకెళ్ళిపోతాడు. ఈ ఐదు మనస్సుని అంటిపెట్టుకుని ఉంటాయి. అధిష్టాయ మనశ్చాయం, మనస్సుని అంటిపెట్టుకుని ఉంటాయి. వాడు మనస్సుని అధిష్ఠించి వెళ్ళిపోతాడు. ఆ జీవుడు అవడానికి చైతన్య స్వరూపుడు, కానీ ఇప్పుడు మనస్సుని పట్టుకుని ఉన్నాడు. మనస్సే నేను, నేనే మనస్సు. మనస్సు అంటే విజ్ఞానము, విజ్ఞానమయ పురుష. కాబట్టి మనస్సుతో మమేకమై ఉన్నాడు. మనస్సు ప్రకృతి, మనస్సు వాడి స్వరూపం కాదు. కానీ అజ్ఞానం చేత తన స్వరూపము కాని ప్రకృతితో తాదాత్మ్యమును చెంది, అంటే సూక్ష్మ ప్రకృతి మనస్సుతో తాదాత్మ్యమును చెంది ఉంటాడు. ఈ ఐదు ఇంద్రియములు మనస్సుని అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఇంకో దేహానికి పోతున్నాడో, ఆ మనస్సుతో పాటుగా ఈ ఐదు కూడా వచ్చేస్తాయి. అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ఇంకో దేహాన్ని సంపాదిస్తాడు. సంపాదించి ఏమిటి ఉద్ధరిస్తాడు అక్కడ? మళ్ళీ అక్కడ ఈ కంటితో రూపాలని చూస్తాడు. రూపాలను చూసినప్పుడు కొన్ని రూపాలు సుఖాన్ని, ఇంకో కొన్ని రూపాలు దుఃఖాలని ఇస్తాయి, వాటిని అనుభవిస్తూ ఉంటాడు. చెవితో శబ్దాలని వింటాడు, కొన్ని సుఖాన్ని కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి, అవి అనుభవిస్తాడు. ముక్కుతో సుగంధాన్ని ఎంజాయ్ చేస్తాడు, దుర్గంధానికి దుఃఖపడతాడు. ముక్కు అంటే మరి అలాగే ఉంటుంది. సో పాపం మోడీ గారు స్వచ్ఛ భారత్ అని పెట్టి మన ముక్కుల్ని కాపాడే ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నారు, కానీ మనం కూడా కోఆపరేట్ చేయాలి కదా. తర్వాత చర్మంతో స్పర్శ, స్పర్శ కూడా సుఖాన్ని దుఃఖాన్ని రెండూ ఇస్తుంది. కాబట్టి ఇవి విషయములు ఐదు, శబ్దస్పర్శ రూపరస గంధములు, వీటిని సేవించుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఇంకా వీడికి పరమేశ్వరునితో కలవడం ఇంకేముండదు, ప్రకృతితోటే ప్రకృతిని సేవిస్తూ ప్రకృతికి దాసుడై ఉంటాడు. దీంట్లో రహస్యం ఉన్నది. వీడు దేహము నాది అంటాడు. దేహము నాది అంటే దేహానికి స్వామిని నేను, కానీ దేహానికి బానిసయ్యి బతుకుతాడు. మీరు గమనించారో లేదో, ఇప్పుడు కుక్క నా కుక్క అంటారు. ఇప్పుడు నా కుక్క అని వీడనాలా, లేకపోతే నా ఓనర్ అని కుక్క అనాలా? నా ఓనర్ అని కుక్క అంటేనే శోభగా ఉంటుంది, కానీ కుక్క అనదు, వీడు అంటూ ఉంటాడు. ఇప్పుడు కుక్కని వీడు నడిపిస్తాడా, కుక్క వీడిని నడిపిస్తుందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు కుక్క మెడకున్న, కుక్కకి కట్టిన తాడు వీడి చేతిలో ఉన్నట్టు అనుకోవాలా, లేకపోతే వీడి చేతికి కట్టిన తాడు కుక్క పట్టుకుని లాగుతోంది అనుకోవాలా? ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి వీడిని కుక్క వాకింగ్కి తీసుకెళ్తుందా, వీడు కుక్కని వాకింగ్కి తీసుకెళ్తాడా? కుక్క వీడిని వాకింగ్ తీసుకెళ్తా. దిస్ ఈజ్ సంథింగ్. ది ఫాలీ ఆఫ్ హ్యూమన్ మైండ్, ఇట్ ఈజ్ ఇన్కారిజిబుల్. హ్యూమన్ మైండ్ అలా ఉంటుంది, ఏమేమో చేస్తూ ఉంటారు. అనవసరమైన అంటే ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది ఏవేవో చేస్తూ ఉంటారు. దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. తర్వాత దీంట్లో దిస్ గోస్ ఇన్ దట్ ఇట్ గోస్ ఇంకా ఫర్దర్గా. ఎలాగ తెలిసినా ఆ కుక్క లేకపోతే వీడు ఇమోషనల్గా డిస్టర్బ్ అయిపోతాడు. అది ఉంటేనే వీడికి కంఫర్ట్. అంచేతనం వీడు ఎక్కడికైనా విమానంలో ప్రయాణం చేయాలనుకోండి, విమానమో రైలు అయితే ఎక్కించేస్తాడు, విమానంలో ప్రయాణం చేయాలంటే
వీడు విమానంలో రాని వరకు ఒక్కను దాన్ని యూ హ్యావ్ టు చెక్ ఇన్. దానికి ప్రత్యేకంగా పెట్టెలో అవి ఉంటాయి, ఆ పెట్టెలో దాన్ని కూర్చోబెట్టి దాన్ని చెక్ ఇన్ చేసేయాలి. లగేజ్ హోల్డ్లోకి పోతుంది, అది లగేజ్తో పాటే వస్తుంది తప్ప వేరే దాన్ని క్యాబిన్లోకి రానివ్వరు. అయితే ఈ మధ్యన దీని మీద కొంత ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఆ కుక్క లేకపోతే నా బతుకు ఎందుకు పనికిరాంది అయిపోతుంది, నాకు విశ్రాంతి ఉండదు అని కనుక వీడు కనుక డిక్లేర్ చేస్తే అప్పుడు ఆ కుక్కకు పేరు పెడతారు, కంఫర్ట్ యానిమల్ అని అంటారు. కంఫర్ట్ అంటే సైకలాజికల్ కంఫర్ట్ అనే అభిప్రాయం. అది కంఫర్ట్ యానిమల్ అని కనుక వీడు డిక్లేర్ చేస్తే దాన్ని వాడు చెక్ ఇన్ చేయనక్కర్లేదు, వేరే ఇంకో సీటు కొని దాన్ని పక్కన కూర్చోబెట్టుకోవచ్చు విమానంలో. కానీ దానికి టికెట్ అది కూడా చాలా గట్టిగా వసూలు చేస్తారు. విమానం వాళ్ళు డబ్బులు చేసుకునే ఉపాయం వాళ్ళు చూసుకుంటారు. ఈ విమానం వాళ్ళు ఉన్నారు చూసారా, దే ఆర్ రాబర్స్, ఐ టెల్ యూ దే ఆర్ రాబర్స్. వాళ్ళు బందిపోటు దొంగలు వీళ్ళకి అంటున్నాయో. సో పోతూ ఉంటుంది. కాబట్టి మనిషి నా కుక్క అని కుక్కకి దాసుడు అవుతాడు. మనిషి జీవితాలు అలా ఉంటాయి. నా డబ్బు అంటాడు, నా బంగారం అని అంటాం. నా బంగారం అని అన్నప్పుడు మనం బంగారానికి దాసులమై బతుకుతూ ఉంటాం, మీరు గమనించారో లేదో. అలాగే నా డబ్బు అన్నవాడు డబ్బుకి దాసుడై బతుకుతాడు, నా ఇల్లు అన్నవాడు ఇంటికి దాసుడై బతుకుతాడు. ఇల్లు బాగానే ఉంటుంది, వీడు ఆ ఇంటికి దాసుడైపోతాడు. ప్రకృతితో తాదాత్మ్యము అంత డేంజరస్. అంచేతనే అసంగంగా ఉండాలి. అసంగంగా ఉండాలని మనం అనగానే మేము సంసారణం కదా అని ఓర్ని తస్సది, నువ్వు సంసారి కాదని పాఠం. మళ్ళీ మొదటికి వస్తూ ఉండకూడదు అలాగే మేము సంసారంలో ఉండి అని అలా మళ్ళీ అస్తమానం మొదటికి రాకూడదు. రామాయణం అంతా విని సీత రావుడికి బయలుదేరినట్టుగా అనకూడదు. కాబట్టి సంసారణం అని అనకూడదు. సంసారం ఉంటుంది, దాని దారినది పోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కుక్కను పెంచడం మానేశారనుకోండి, లోకంలో కుక్కలు లేకుండా అయిపోతాయా? ఏమి ఉంటాయి, వాటి దారిని అవి పోతూ ఉంటాయి. మీరు ఒక కుక్కను పట్టుకుని నా కుక్క అనాల్సిన అవసరం లేదు. లెట్ ది డాగ్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లెట్ ద సీజర్స్ బి గివెన్ టు ద సీజర్ అని బైబిల్లో వస్తుంది. ఆ పూర్తి వాక్యం నాకు గుర్తులేదు. సీజర్ అంటే రోమన్ ఎంపరర్, వాట్ ఎవర్ బిలాంగ్స్ టు హిమ్ గివ్ ఇట్ టు హిమ్, వీ డోంట్ వాంట్, వాట్ ఈజ్ అవర్ ఓన్ వీ విల్ కీప్. అలాగా ఎనీవే, సో ఈ విధంగా మనిషి ఇంద్రియ భోగములకు వశుడై జీవుడై బద్ధుడై ఈ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సంసారాన్ని గురించి బాగా తెలుసుకోవాలి, శోధన చేసి తెలుసుకోవాలి. సంసారాన్ని శోధన చేసేప్పుడు మొహమాట పడకూడదు, దానికి మళ్ళీ సెంటిమెంట్ చొప్పించకూడదు. అక్కడికి అట్లీస్ట్ అక్కడైనా సెంటిమెంట్ లేకుండా ఉంటే మనకి జీవితం యొక్క స్వరూప స్వభావాలు బాగా తెలుస్తూ ఉంటాయి. భాష్యం, శ్రోత్రం చక్షు స్పర్శనంచ త్వగింద్రియం. అది స్పర్శన అన్నదానికి అర్థం. అది శ్రోత్రంకి చక్షుకి అర్థమేం చెప్పక్కర్లేదు, తెలుస్తాం. స్పర్శనం అంటే త్వగింద్రియం, త్వక్ కాదు త్వగింద్రియం. త్వక్ అంటే చర్మం, చర్మంలో ఉంటుంది ఇంద్రియం, సూక్ష్మంగా ఉంటుంది, అది పట్టుకుపోతాడు. త్వక్ ఇక్కడే పడి ఉంటుంది. రసనం అంటే రసనేంద్రియము, ఘ్రాణమేవచ ఘ్రాణేంద్రియము, మనశ్చ షష్ఠం ఆరోది మనస్సు. ప్రత్యేకం ఇంద్రియేణ సహ అధిష్ఠాయ, అది ఈ వీడు ఈ ప్రతి ఇంద్రియమునకు అధిష్ఠానముగా ఉంటాడు. అంటే ఇప్పుడు శ్రోత్రేంద్రియము వీడికి అధిష్టానంగా ఉంటుంది, అంటే శ్రోత్రేంద్రియంతో మమేకమై తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు. మళ్ళీ రసనేంద్రియంతో, మళ్ళీ ఘ్రాణేంద్రియంతో, మళ్ళీ అలాగ ప్రతి ఇంద్రియము, మళ్ళీ మనస్సుతో. సో ఈ మనస్సుతో ఇవన్నీ కలిసి ఉంటాయి. సో ఈ విధంగా పూర్తిగా అల్లుకుపోయి విడదీయడానికి వీలు లేని విధంగా అల్లుకుపోయి
వాటితోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు, చెంది ఉండి వెళ్తాడు, ఇంకో వెళ్ళి ఓ దేహాన్ని సంపాదిస్తాడు. ఓ దేహాన్ని ఒకదాన్ని సంపాదించాలి. దేహం నాకు డ్రైవింగ్ వచ్చినంటే సరిపడదు, ఓ కారు ఒకటి సంపాదించాలి. డ్రైవింగ్ వచ్చు, ఒక స్కిల్, అది సూక్ష్మంగా ఉంటుంది, వాడి లోపల బుద్ధిలో ఉంటుంది డ్రైవింగ్ స్కిల్. ఆ ప్రాణశక్తిలోనూ బుద్ధిలో విజ్ఞాన శక్తిలోనూ డ్రైవింగ్ స్కిల్ ఉంటుంది. కారు ఉండద్దా? కారు సంపాదించాలి. కార్లు అద్దెకిస్తారు. యూ కెన్ హైర్ ఏ కార్. ఎక్కడ దిగితే అక్కడ కార్ను హైర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా అంతలా రాలేదనుకుంటా, అమెరికాలో అయితే వాళ్ళు అలా చేస్తారు. ఎక్కడ దిగినా కారు హైర్ చేసేస్తారు, దిగడం కారు హైర్ చేయడం. సో వాడు కారు రోజుకి $30 అంటాడు, వీడు కాబోస్ అనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత $30 కారు, ఓకే, యాక్సిడెంట్ ఇన్సూరెన్సు $25. కావాలా వద్దా? కావాలి. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి మొత్తం కారు ఖరీదంతా కట్టమంటాడు. అందుగురించి ఇన్సూరెన్స్ చేసి పడేస్తే ఏదైనా తేడాపాడా వచ్చినా కూడా పర్వాలేదు. సరే, ఎస్, $25. మీరు యాక్సిడెంట్ చేయకొచ్చు, అవతలవాడు కొట్టేశాడు అనుకోండి మిమ్మల్ని, దానికి ఇన్సూరెన్స్ కావాలా? అక్కర్లేదా? దానికి అక్కర్లేదు కదండీ నాకు ఇన్సూరెన్స్ అంటే. అప్పుడు మరి మీరు $1500 మీరు డిపాజిట్ చేసి ఆ ఎదరవాడి మీద మేము కేసు నెగ్గి వాడు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ $1500 మీకు వాపస్ ఇస్తూ ఉంటాడు వాడు. ఓహో, అలాగా వద్దులే అయితే. అదెంత? అది $15. ఓకే, పెట్టు, అది కూడా పెట్టు. ఈ రకంగా వాడు $30 అది $185 తీసుకుంటాడు పెర్ డే అన్నీ యాడ్ చేసి. లోకం అలా ఉంటుంది, అంతా రాబర్ సైడ్. అది ఎనీవే, వీడి బతుకు కూడా అలాగే ఉంటుంది. ఇవ ఇలాగ ఈ మనస్సు, ఇంద్రియములు, వాటి నిండా వాసనలన్నీ పేరుకుని ఉంటాయి. వాటన్నిటినీ మోసుకుంటూ పోతాడు ఈ సంసారి. పోయి అక్కడో కారు సంపాదిస్తాడు, దేహస్థ, అక్కడో బాడీని ఒకదాన్ని సంపాదించి దాంతో మమేకం అయిపోతాడు. ఈ దేహము, దేహమునందు ఉండువాడు అంటే దేహముతో తాదాత్మ్యమును చెందుతాడు. ఈ దేహము నాదే, ఈ మనస్సు ఇంద్రియములు నావే అని ఇంతకుముందే ఉంది, ఇప్పుడు ఈ దేహము కూడా నాదే. ఓకే, అలా ఉండే ఏం చేస్తాడు? విషయాన్ శబ్దాదీన్ ఉపసేవతే, శబ్దాది విషయాలను సేవిస్తూ బతుకుతూ ఉంటాడు, అనుభవిస్తూ. సేవించడం అంటే విషయములు సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి, రెండు రకములుగాను వీడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ బతుకుతూ ఉంటాడు. చూసారా ఎంత ప్రోగ్రెస్ వచ్చేస్తుందో, వెరీ క్విక్ ప్రోగ్రెస్. మమైవాంశ అనే శ్లోకమే చాలా గంభీరమైన శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అదే ఈ చర్చ అంతా. ఎందుకంటే మనల్ని మనం శోధన చేసుకోవాలి. శోధన చేయకపోతే అజ్ఞానులుగా మిగిలిపోతాం. అజ్ఞానులుగా మిగిలిపోయామనుకోండి, అప్పుడు మనకి మన గురించి మనకు ఎలా తెలుస్తుంది? దేహము, ఇంద్రియములు, ఈ ఇంద్రియములతో విషయములు, మనస్సు, సుఖములు, దుఃఖములు, అంతే. అంతే, నేనంటే అంతే. ఎరా, నేనంటే ఏమిట్రా? నేనంటే ఏముంది? దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇంతే నేను. అంటే ఫిజికల్ డైమెన్షను, సైకలాజికల్ డైమెన్షన్, ఈ రెండు డైమెన్షన్సే నేను అని అనుకుంటూ అంత మాత్రంతో పరిమితమై మనుషులు అలాగే బతికేస్తూ ఉంటారు. అదే అజ్ఞానం. అయితే జ్ఞాననేత్రము గలవారు, మహాత్ములు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏమిటి తెలుస్తూ ఉంటుంది? దేహము, ఫిజికల్ డైమెన్షన్, ఇంద్రియములు, మనస్సు, సైకలాజికల్ డైమెన్షన్ అక్కడతోటి కంప్లీట్ అయిపోలేదు. ఇప్పుడు బల్బు పైన బుడ్డి ఉంది, గాజు బుడ్డి ఉంది, లోపల ఫిలమెంట్ ఉంది, అంతే అనొచ్చా? అనకూడదు. అలా అంతే అన్నాడు అనుకోండి, పల్లెటూరు వాడు ఒకడు ఉన్నాడు, వాడు అలా అంటాడు.
బల్బు అంటే ఏమిటండి? ఏముందండి బల్బు? బయట బుడ్డి గాజు బుడ్డి ఉంటుంది, లోపల ఫిలమెంట్ ఉంటుంది, అంతే అంటాడు. అలా అంతేరా, ఇంకేమీ లేదా, ఇంకేముంది అంతే. అలాగే బయటకు కనబడుతోంది ఫిజికల్ డైమెన్షను, లోపల అనుభవానికి వస్తోంది ఇంద్రియ జ్ఞానములు, మనస్సులో సుఖ దుఃఖములు, ఇంద్రియముల ద్వారా శబ్దాదుల యొక్క జ్ఞానము అనుభవానికి వస్తోంది కాబట్టి దట్ ఈస్ ది సెటిల్ డైమెన్షన్. దానికే సైకలాజికల్ డైమెన్షన్ అంటారు. అంతే అంతేనా, ఇంకేం లేదు? మీరు మీ కేసు మీరు చూడండి. మీరు మీ కేసు చూసుకుని ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు అంతే అంటే అజ్ఞానము అంటారు. నన్ను మరి జ్ఞానం ఎలా ఉంటుంది? ఈ దేహము ఒక డైమెన్షన్ ఫిజికల్, ఈ ఇంద్రియములు మనస్సు, ఇంద్రియములు శబ్దాది జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాయి, మనస్సు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇది అది సైకలాజికల్ డైమెన్షన్ సెకండ్. అండ్ దెన్ నేను. నేనంటే ఏమిటండి? జీవుడా? పోని జీవుడు అనుకో, జీవుడు అనుకో. ముందు అసలు జీవుడి దగ్గరికి రా, ఎందుకంటే జీవుడి దగ్గరికి వస్తే జీవుడే దేవుడు. జీవుడి దగ్గరికి రావాలంటే ఇప్పుడు నేను చూపిన స్టెప్ ఎలా ఉంది? జీవుడి దగ్గరికి రావాలంటే మీరేం చేయాలి? ఫిజికల్ డైమెన్షన్ని, సైకలాజికల్ డైమెన్షన్ని గుర్తించి వాటిని దాటి స్పిరిచువల్ డైమెన్షన్లోకి రావాలి. దాని జీవుడు అంటే స్పిరిట్, అది స్పిరిచువల్ డైమెన్షన్, దాంట్లోకి రావాలి. అలా వచ్చిన వాళ్ళు మహాత్ములవుతారు, జ్ఞానులవుతారు. అలా రాకుండగా మొరాయించు కూర్చుంటారు, మేము ఒప్పుకోము, వీ డోంట్ యాక్సెప్ట్ స్పిరిట్. మరి మీరు స్పిరిట్ యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఏమున్నట్టు, ఏముండడం ఏమిటి? బాడీ, సెన్ ఆర్గన్స్ అండ్ మైండ్, ద గ్రోస్ డైమెన్షన్ బాడీ, ద ఫిజికల్ డైమెన్షన్, అండ్ ది సటిల్ డైమెన్షన్, ద సైకలాజికల్ డైమెన్షన్, విచ్ ఇంక్లూడ్స్ మనశ్షష్ఠాని ఇంద్రియాణి, ఫైవ్ ఇంద్రియాస్, వాటి వల్ల తెలిసే విషయములు, మనస్సు కలిపి, దిస్ ఈజ్ ది సైకలాజికల్ డైమెన్షన్, దట్స్ ఇట్. ఇంకా వేరే ఏమీ లేదు అనే అజ్ఞానంలో ఉంటారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు ఒక మనిషిని మీరు చూడండి, ఆ చూసేప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? ఫిజికల్ డైమెన్షన్, సైకలాజికల్ డైమెన్షన్కి పరిమితం చేశారా, లేక వాటికి మూలంలో, వాటికి అతీతంగా, వాటికి మూలంలో స్పిరిట్, ఎదుటివాడిని చూసేప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? మిమ్మల్ని మీరు చూసుకునేప్పుడు మీరు ఎలా చూసుకుంటున్నారు? దాన్ని బట్టి మీరు జ్ఞానులా అజ్ఞానులా అన్నది సెటిల్ అవుతుంది. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక వ్యక్తి నన్ను నిందిస్తున్నారు, ఒక వ్యక్తి నన్ను నిందిస్తున్నారు, అప్పుడు నేను చూశాను ఆ వ్యక్తి కేసి, దేహము కనబడుతోందిగా, ఫోటో కూడా తీయచ్చు కావాలంటే. నిందించేప్పుడు ముఖంలో చాలా హిడియస్ లైన్స్ కూడా కనపడతాయి. నేను అందాం అనుకున్నా, అయ్యా తమని చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు, కానీ మీరు కోపంతో నన్ను నిందించేప్పుడు మీ ముఖంలో ఆ సౌందర్యం అంతా కూడా మాయమైపోయి చూడ్డానికి చాలా వెగటుగా ఉన్నారు అని చెప్దాం అనుకుని, ఓలే ఇవాడు చూస్తే ఇంకా తిడతారని చెప్పేసి నేను చెప్పలేదు. ఓకే, కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ కనపడుతోంది, సైకలాజికల్ డైమెన్షన్ కూడా కనపడుతోంది. ఎందుకని ఈ తిట్లన్నీ కూడా ఆ సైకలాజికల్ డైమెన్షన్ నుంచే వస్తున్నాయి కదా. మనస్సులో రాగము ద్వేషము ఉండబట్టి ఆ సైకలాజికల్ డైమెన్షన్ నుంచే తిట్లు వస్తున్నాయి. అది కూడా కనపడుతూనే ఉంది. తెలుస్తోంది కదండి, కనపడడం అంటే ఎదురుకుండా వచ్చి డ్యాన్స్ చేస్తున్నా ఏమీ మనస్సు, తెలుస్తోంది కదా. బట్ ఐ నో దెర్ ఇస్ అనదర్ డైమెన్షన్, దట్ ఈస్ స్పిరిట్. చిత్రం ఏంటంటే, ఈ నిందకి ఆ స్పిరిట్కి సంబంధం లేదు. ఈ నింద ఎంతవరకు ఉందో తెలిసిన ఫిజికల్ అండ్ సైకలాజికల్ డైమెన్షన్స్కి చెంది ఉంటుంది. ఇట్ ఈజ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ దేర్, ఇట్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ స్పిరిట్, స్పిరిట్ నుంచి రావట్లేదు. దెన్ ఆ తిట్లు నాకు తగులుతున్నాయి,
ఎవరికి తగులుతున్నాయి? ఇదిగో ఈ ఫిజికల్ బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్కి తగులుతున్నాయి. అంటే ఫిజికల్ డైమెన్షన్, సైకలాజికల్ డైమెన్షన్. ఫిజికల్ డైమెన్షన్లో తిడతారు. చూడు ముక్కేమో చప్పిడి ముక్కు వీడును అని తిడతారు. నువ్వు ఎందుకు మనకు వస్తావు, నీ చప్పుడు ముక్కు నువ్వును అని తిట్టారనుకోండి, అంటే దేన్ని తిడుతున్నట్టు? ఫిజికల్ డైమెన్షన్లని తిడుతున్నట్టు. నీ బుద్ధి నాకు తెలుసులే అన్నారనుకోండి, దేన్ని తిట్టుతున్నట్టు? సైకలాజికల్ డైమెన్షన్. అంతకంటే ఇంకే వాళ్ళు తిట్టగలిగేది ఏం లేదు. ఆ రెండు డైమెన్షన్స్ని ఆ వ్యక్తి తిడుతున్నాడు నాకు తెలుస్తోంది. కానీ నాకు ఇంకో సంగతి అర్థమైంది, ఆ స్పిరిట్ని ఆయన తిట్టుటలేదు, తిట్టలేడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం దేనికోసం విచారం చేయటం? ఎప్పుడైతే స్పిరిచువల్ డైమెన్షన్ను నేను పసిగట్టానో, ఓ నవ్వు వచ్చింది నా పెదవులపై నవ్వు ఉంది. అంటే ఆ వ్యక్తి అంటారు, నేను తిట్టుతుంటే నవ్వుతావు నీకు సిగ్గేనా లేదా అంటే, ఇంకొంచెం నవ్వు వచ్చింది. సో అలా ఉంటుంది. కాబట్టి ది పాయింట్ ఈజ్, మీరు ఆ థర్డ్ డైమెన్షన్ మీరు పట్టుకోగలుగుతారా పట్టుకోలేరా? మరి ఆ థర్డ్ డైమెన్షన్ను సంసారంలో బంధింపబడి ఉంది కదా, జీవరూపంలోనే ఉంది, పరమాత్మ స్వరూపంలోకి పోలేదు ఇంకా. సరే ఒప్పుకున్నాం, గుణములతో బంధింపబడి ఉన్న జీవ డైమెన్షనే, స్పిరిచువల్ డైమెన్షనే, వడ్ల గింజయే, ఇంకా బియ్యపు గింజ అవ్వలేదు అది. బట్ స్టిల్ ఆ థర్డ్ డైమెన్షన్ స్పిరిట్ డైమెన్షన్ నువ్వు చూడగలుగుతున్నావా లేదా? ఎవడైతే ఆ థర్డ్ డైమెన్షన్ని ఇతరుల యందు తన యందు కూడా చూడగలుగుతాడో వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు వివేకవంతులు. ఆ థర్డ్ డైమెన్షన్ని చూడలేని వాళ్ళు అజ్ఞానులే. అది శ్లోకం. సో ఉత్క్రామంతం పైకెగిరిపోతున్నాడు లేదా స్థితం, పైకెగిరిపోతున్నాడు అంటే ప్రాణం పోతుంది, లేదా స్థితం ఆరోగ్యంగా బాగా ఉండి ఇటు అటు తిరుగుతూ అలరి చేస్తూ ఉన్నాడు. భుంజానం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. గుణాన్వితం వీడేమిటి, గుణాతీతుడేం అయిపోలేదు, జ్ఞాని అయిపోలేదు, కానీ గుణములతోటి కూడుకుని సంసారంలో బద్ధుడయ్యే ఉన్నాడు. ఎవడు? జీవుడు. ఆ జీవతత్వాన్ని దేహము ఇంద్రియములు మనస్సు కంటే విలక్షణమైన వ్యతిరిక్తమైన ఆ జీవతత్వాన్ని విమూఢాః నానుపశ్యంతి, ఈ మూర్ఖులు దాన్ని చూడలేకపోతున్నారు. పశ్యంతి జ్ఞానచక్షుషః, జ్ఞానముతో చూడగలిగేటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిలాసఫర్స్, పశ్యంతి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనము జ్ఞానచక్షుషు జ్ఞానమనే నేత్రము గలవారమై ఆ మూడవ డైమెన్షన్ని మనం చూడాలి. ఆ మూడవ డైమెన్షన్ ప్రాక్టికల్ టర్మ్స్లో ఎలా ఉంటుంది అని మీరు అడిగితే, నేను నిన్న విస్తారంగా చెప్పాను, శుద్ధమైన అంటే ఎటువంటి ఆరోపములు లేని నేను రూపంగా ఉంటుంది. కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ, కులం మతం ప్రాంతం వర్గం లింగం ఇటువంటి ఆరోపములు ఏమీ లేని శుద్ధమైన అహం రూపంగా ఆ థర్డ్ డైమెన్షన్ సాక్షి రూపంగా దేహానికి మనస్సుకి సాక్షిగా అదే అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ థర్డ్ డైమెన్షన్కి మనల్ని మనం తీసుకుపోవాలి. మనం ఆ థర్డ్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు మనలోనూ ఇతరులలోనూ ఇతరుల యందు కూడా మనకి ఆ పరమాత్మ యొక్క విభూతియే దర్శనమిచ్చును. ఈ శ్లోకం మిగిలి ఉన్నది, ఊరికే ఇవాళ మీకు స్థూలంగా చెప్పాను. ఈ శ్లోకాన్ని నేను మళ్ళీ క్లాసులో చెప్తా. నేను నా మూమెంట్ మీకు తెలుసుంటే మంచిది, అందుకోసం చెప్తున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ రేపు ఊరు వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ 31వ తారీఖు రాత్రి వస్తాను. కాబట్టి సో భిక్షాది ఇచ్చేటువంటి వాళ్ళు కూడా గమనించగలరు. మళ్ళీ 1వ తారీఖు నుంచి ఇక్కడ నా యాత్ర సాగుతూ ఉంటుంది. 2వ తారీఖు సాయంకాలం ఇక్కడ క్లాస్ ఉంటుంది. 2వ తారీఖు శనివారం అయింది కాబట్టి April 1st ఫూల్స్ డే అని అంటారే, అది గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన మరునాడు మళ్ళీ మీ అందరినీ నేను దర్శిస్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ